మనతో లేచి చూసినట్లయితే 60వ కీర్తన ఉత్తర ప్రచిత్రాలు చదువుకుందాం. భగవాన్ గాయకునికి శూషేను తోట మీద పాడదగినది. దావీదు అవర్ణహరాయిములతోనూ అరమజబాయిములతోనూ యుద్ధము చేయగా యోవాబు ఉపపల్లెములో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశములకు రచించినది అనుపద గీతం. దేవా, మమ్మ విన్నాడు ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేటివి, తూడునట్లు చేయు మధ్యమును మాకు త్రాగించితివి.
నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడిచేత నన్ను రక్షించి నాకు ఉత్తరమేము. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము. కోటగడ పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవను, ఎదోములోనికి నన్నెవడు నడిపించను. అక్కడ చూడండి, మనుషుల సహాయం వ్యర్థము, మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులు జయించిన మాకు సహాయం దయచేయము. దేవుని వల్ల మేము శూరకార్యము జరిగించదము, మా శత్రువులను అణగదొరకవాడు ఆయనే. దేవుడికి మహిమ కలుగును గాక ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధ అంటే నీకు వందనాలు స్తోత్రం దేవా. ఇదో ప్రభా, ఈ పరిశుద్ధనం మన తండ్రి ప్రభా, మన తోడుకుని వచ్చి మన సజీవులు ఎక్కడ ఉంచిన దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం. ఇదో ప్రభా, అలా కీర్తన ధ్యానిస్తూ ఉండగా తండ్రి, నాని ఆత్మకార్యం మాలో జరిగించండి. నాతో మాతో అందరితో మీరే మాట్లాడి మీ నామానికి మహిమకరంగా జరుగులేక సహాయం చేయమని ఈ కొద్దిపాటు ప్రార్థన పాసన చేర్చుకోమని ఏ సత్తు పరిశుద్ధ నామను ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. అవయవ కీర్తన మనం చూసినట్లయితే పైన ఇక్కడ రాయబడినట్టుగా ఇక్కడ ఈ ఎటువంటి చూసినట్లయితే యోవాబు ఉప్పు పల్లెంలో 12,000 ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు ఉపదేశములకు రచించినటువంటిది, దావీదు రచించినటువంటి అనుపద గీతం. అయితే ఇశ్రాయేలీయులు ఎదోమీయుల మీద యుద్ధం చేసి జయించి తిరిగి వచ్చిన తర్వాత దావీదు ఇక్కడ ఈ కీర్తన రాసినట్టు మనకు తెలియబడుతుంది. ఈ సందర్భం ఏంటంటే మనం ఆలోచించినట్లయితే ఒకసారి 2 Samuel 10 చూసినట్లయితే అక్కడ దీని గురించి బ్రీఫ్ రాయబడి ఆ అధ్యాయంలో ఇక్కడ ఏం జరిగిందంటే దావీదును సౌలు తరుముతున్నటువంటి పరిస్థితుల్లో అమ్మోను రాజు అయినటువంటి నాహాషు తనకు ఉపకారం చేశారంట. ఆ ఉపకారం చేసినప్పుడు తిరిగి ప్రత్యుపకారం చేసే సందర్భంగా దావీదు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఈ అధ్యాయ 10 చూసినట్లయితే కిమ్మట అమ్మోను రాజు మృతినందుగా అతని కుమారుడు హనోను అతని రాజ్యం నేర్చుండెను. దావీదు హనోను తండ్రి అయిన నాహాషు నాకు చేసిన ఉపకారమునకు నేను హనోనుకు ప్రత్యుపకారము చేతననుకొని అతని తండ్రి నిమిత్తము అతని ఓదార్చుటకై తన సేవకుల చేత సమాచారం పంపను. నా తండ్రి చెడిపోయిన దుఃఖంలో ఉన్నాడని చెప్పి తన కొడుక్కి ఓదార్చడానికి ప్రత్యుపకారం చేయడానికి తను ఓదార్చడానికి వస్తున్నాడని చెప్పేసి సమాచారం ఇచ్చారంట అమ్మోను. ఇస్తే అక్కడ ఏం జరిగిందంటే దావీదు సేవకులు అమ్మోనీయుల దేశంలోనికి రాగా అమ్మోనీయుల ఘనులు తమ రాజకు హనునతో ఇలాగ మనవి చేసింది, నీ తల్లిని సన్మానించటకే దావీదుని యుద్ధకు ఓదార్చువాలని పంపనని నీవు అనుకున్నావా? ఈ పట్టణమును నాశనము చేయవలని దాన్ని శోధించటకై వారిని అతడు వేగు నిమిత్తమే పంపించి ఉన్నాడని నీతో నీకు తోచలేదా అని చెప్పి అక్కడ ఆ హనూను యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అధికారులు తనకి ఈ రీతిగా డైరెక్ట్ చేశారన్నమాట. యాక్చువల్గా అయితే దావీదు తనకు తన తండ్రి చేసినటువంటి ఉపకారం నిమిత్తం తిరిగి ప్రత్యుపకారం చేయడానికి తన తండ్రి చనిపోయిన సమయంలో తను ఓదార్చడానికి తను అక్కడికి వెళ్దామని ఆలోచించినారు. మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో ఆలోచించినప్పుడు అమ్మోనీయులంటే వారు వారి యొక్క అక్కడ ఉన్నటువంటి అధికారులు తనను ఎలా డైరెక్ట్ చేశారంటే మన దేశాన్ని వాళ్ళు కొల్లగొట్టాలని వస్తున్నారు, తన ఉసిపరచుకోవాలని వస్తున్నారు, అందరి విత్తమే వాళ్ళు వేగులు వారిని పంపిస్తున్నారు అని చెప్పేసి వారిని రాంగ్ డైరెక్ట్ చేశారు. రాంగ్ డైరెక్ట్ చేసినప్పుడు దావీదు మహాపరాక్రమశాలని తనకు తెలుసు, మన దేశాన్ని కొల్లగొడతాడని తెలుసు ఆయనకి. అంటే ఆ రీతిగా ఊహించారు తావ యొక్క పరాక్రమ శైలిని బట్టి. ఊహించినప్పుడు వాళ్ళు ఏ రీతిగా తిరిగి వాళ్ళని అటాక్ చేశారు చూడండి. అక్కడ
వాళ్ళు ఏం చేశారంటే అంతటా హనును దావీదు పంపిన సేవకులను పట్టుకొని గడ్డము ఒరిగించి వారు పెడుక్కున్న బట్టలను నడుమికి పెరల మట్టుకు కత్తిరించి వారిని వెళ్ళగొట్టెను. వాళ్ళని హేళన చేశాడు, వాళ్ళని అవమాన పరిచారు, వాళ్ళకి చేయకూడటువంటి పనులు చేపించి తిరిగి ఉపకారం చేయడానికి వచ్చే వాళ్ళకు కూడా తిరిగి వాళ్ళు ఆ రీతిగా అవమాన పరిచి పంపించారు. స్పందించినప్పుడు ఈ సంగతి దావీదుకి వినబడినప్పుడు ఆ మనుషులు బహు సిగ్గునందరి వారు ఎదుర్కొనటకై మనుషుల్ని పంపించి మీ గడ్డములు పెరుగు వరకు ఎరుగో పట్టణమునందు ఆగి తర్వాత రండని వారికి చెప్పాను. దావీదు అక్కడ ఏం చెప్పాడంటే సరే జరిగింది జరిగింది, మీరు అలాగనే రావద్దు, మళ్ళీ మీరు యథాస్థితికి వచ్చిన తర్వాత ఎరుగో పట్టణంలో కాసేపు ఆగి రండి అని చెప్పి చెప్పాడు. అంతేగాని తనకి తిరిగి పగ తీర్చుకోవాలని చెప్పి వెంటనే దావీదు ఏమి వాళ్ళపైన కోప్పడలేదు. కానీ ఇక్కడ అమ్మోనీయులు ఏ విధంగా ప్రవర్తించారో ఒకసారి చూడండి. దావీదు దృష్టికి మనలను మనము హేయపరుచుకుంటేమే అని అమ్మోనీయులు గ్రహించి దూతలను పంపి వాళ్ళకి తెలిసింది, తర్వాత తెలుసుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. కానీ ఆ పశ్చాత్తాపమైన దాంట్లో కూడా వాళ్ళు ఏ విధంగా చేశారంటే మనం దావీదు భక్తిగా మనతో పంపించారు కానీ మనం మనమే తప్పుగా అర్థం చేసుకున్నామని భావించి ఈ ఈ పరిస్థితిని బట్టి దావీదు మనపై కోప్పడి మళ్ళీ మన దేశానికి యుద్ధంకి వస్తాడేమో అని మళ్ళీ ఇక్కడ రాంగ్గా ఆలోచించారు. మళ్ళీ వాళ్ళ థింకింగ్ అనేది మళ్ళీ నెగిటివ్గా అయింది. అక్కడేం చేశారు మళ్ళీ వాళ్ళు చూస్తే అమ్మోనీయులు గ్రహించి బ్రెతహోబుతోను ఆరాము శోభతోను చేరిన సిరియల నుండి 20,000 మంది కాల్బర్లను, మాయాకా రాజు యొక్క నుండి 1,000 మంది బంటులను, లోపు నుండి 12,000 మంది బంటుల చేత బంటులను జీతములకు పిలిపించుకునేది. వాళ్ళు వారి యొక్క బలము బలకము సరిపోదని చెప్పేసి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి రాజులందరితో కూడి వాళ్ళ దగ్గర నుండి సైన్యాన్ని సమకూర్చుకొని దావీదు మీద యుద్ధాన్ని ప్రకటించారు. మళ్ళీ వాళ్ళు తప్పు చేశారు. అప్పుడు ఏం జరిగిందంటే దావీదు ఈ సంగతి విని యోవాబును సూర్యుల దండం తట్టిని పంపను అమ్మోనీయులు బయలుదేరి గుమ్మంకి ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చిది. ఈ రీతిగా ఇక్కడ యోవాబు తన సోదరుడు అనేటువంటి అభిషయ్ వీరిద్దరు కలిసి ఆ శత్రు రాజులు ఎవరైతే వచ్చారో వాళ్ళతో యుద్ధం చేశారు. ఇక తప్పేక మనమైతే వారిపైకి దావీదైతే యుద్ధానికి పోలేదు వాళ్ళపైకి, కానీ వాళ్ళే తప్పుగా డైరెక్ట్ చేసుకుని ఆలోచించి దావీదుపైకి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా శత్రు యుద్ధానికి వచ్చిన ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. అదే పని చేశారు ఇక దావీదు ఆ యోవాబుతోనూ అభిషేక్తోని తిరిగి వారిపైకి యుద్ధానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు చివరికి ఏం జరిగిందంటే ఇక్కడ 19వ వచనంలో చూసినట్లయితే దావీదు చేతిలో ఓడిపోయి అచ్చటనే చచ్చను వాళ్ళందరూ చనిపోయారు. అక్కడ ఏమైంది, ఇశ్రాయేలీయులు ఎదుట నిలువు లేకుండా కొట్టబడి ఉండట చూచి ఇశ్రాయేలీయులతో సమాధానపడి వారికి లోబడిరి. చివరికి ఏం చేశారంటే వాళ్ళని వీళ్ళని సమకూర్చుకొని ఆ చుట్టుపక్కల రాజు అందరు సపోర్ట్ తీసుకొని అందరితోనూ యుద్ధం ప్రకటించారు. చివరికి ఏం జరిగిందంటే వాళ్ళతో మేము సరిపోము, ఇక అంతవరకైనా సరిపోమని చెప్పేసి చివరి వారికి లోబడ్డారు అనమాట, వాళ్ళకి లోబడ్డారు. ఈ రీతిగా జరిగిందనమాట. ఈ జరిగిన తరువాత ఇక్కడ వారికి దావీదు ఈ కీర్తన రచించినట్టుగా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఈ కీర్తన చూసినట్లయితే మొదటి వచనం చూసినట్లయితే దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోప్పడితివి, మమ్ము మరలా బాగు చేయము. ఇక్కడ ఈ సందర్భంలో దావీదు అయితే ఏం చేస్తున్నాడంటే యుద్ధం అంతా జరిగింది, తను మేలు చేద్దామని వెళ్ళాడు, కాకపోతే అక్కడ శత్రువులు తప్పుగా అర్థం చేసుకుని తిరిగి యుద్ధానికి వచ్చారు. ఈ సందర్భంలో చాలా యుద్ధాలు జరిగాయి, ఎందుకంటే ఒకరు యుద్ధం కాదు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలన్నీ కలిసి దావీదు మీద యుద్ధంకి వచ్చేప్పుడు చాలా సమయమే యుద్ధం జరిగి ఉండొచ్చు, చాలా నష్టం జరిగి ఉండొచ్చు, అనేక మంది చనిపోవచ్చు, ఆస్తి నష్టం జరగవచ్చు, ప్రాణ నష్టం జరగవచ్చు, ఇంకా చాలా విషయాలు జరిగి ఉండొచ్చు. ఒక యుద్ధం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు మనం చూస్తున్నాం రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది, ఎంత ప్రాణ నష్టం జరిగింది, ప్రజలు ఎంత ఎంత భయంగుప్పట్లో ఉన్నారు, వారు అనేక నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి దొరకట్లేదు. అటువంటి ఈ ఈ రీతిలో మనం జరిగి యుద్ధం జరిగినప్పుడు ఎలా జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ దావీదు కీర్తన రచించాడు. అయితే ఇక్కడ ఏమంటే దేవా మమ్ము విడనాడి ఉన్నావు, మమ్ము చెదరగొట్టి ఉన్నావు, నీవు కోపపడితివి, మమ్ము మరలా బాగు చేయము, నీవు దేశమును కంపింప చేసి ఉన్నావు, దానిని బ్రద్దలు చేసి ఉన్నావు, అది వణకుచున్నది, అది పడిపోయిన చోట్లు బాగు చేయము అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ దావీదు దేవుణ్ణి అయితే ప్రశ్నించట్లేదు, కానీ
तन के जरिगन टुवंती आ आ विपत्कर परिस्थिति ने असल इन्दु कुछ नंजे पसी ओके सेल्फ चेक चेस्कुन्नाडु अन्नमाट तन आत्म परिचर्य चेस्कुन्नाडु मेम अंता देवुनि दृष्टिलो बाने उन्नाम कदा देवुनिकी चक्कगाने उन्नाम कदा एक्कड तप्पु जरिगिंदि देवुडु ओरके मा पैन युद्धं बेसुंपडे रानेयलेदु देवुडु ई एदैना ए चिन्न संघटन जरिगिना सरे देवुनि प्रेमे उंटाडु कदा मेम एक्कड तप्पु चेसां एक्कड देवुनिकी अविवेकंगा प्रवर्तिंचां ए विषयंलो इंका तप्पिपोयां ఎక్కడ మేము పొరపాటు చేసాం అనే విషయాన్ని ఒకసారి దావీదు ఆత్మ పరిశీలన చేసుకుంటున్నాడు అనమాట. దేవా మమ్మల్ని విడిచిపెట్టేసావయ్యా, మమ్మల్ని చెదిరిపోయాం, మేము చెదిరిపోయాం చెప్తున్నాడు. నువ్వు మా పైన కోపపడి ఉన్నావు. ఇంకేం చెప్తున్నాడంటే దేశము ప్రద్దలైపోయింది, ప్రజలు ఒణికిపోతున్నారు. అంతమంది శత్రువులు ఒకసారి వాళ్ళ పైన పరిగించబడినప్పుడు ఎంత ప్రమాదకర పరిస్థితులు అక్కడ ఉంటాయో మనం ఊహించవచ్చు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు సహజీవ మామూలుగా నార్మల్గా జరిగే జీవనం నుంచి వాళ్ళు మరలిపోయారు. వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ కోల్పోయారు. ఆ స్థితిలో వాళ్ళు ఎంతగా బాధలు పడ్డారు, ఎంత శోధించబడ్డారు, ఇన్ని పరిస్థితులు కోల్పోయారు మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? మేము ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ దేవుని సన్నిధిని మేము విడిచిపెట్టామని ఒకసారి దావీదు పునఃపరిశీలన చేసుకుంటున్నాడు. మన జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితి సంభవించవచ్చు. మనం నిత్యం ప్రార్థన చేస్తుండొచ్చు, నిత్యం దేవుని యందు మనం ఆరాధిస్తూ దేవుని సన్నిధిలో ఉండొచ్చు, కానీ మనం తెలియకుండానే కొన్ని విషయాల్లో మనం ఎక్కడైనా తప్పవచ్చు. అటువంటి పరిస్థితులు మనకి ఇటువంటి పరిస్థితులు మనం కూడా ఎదుర్కొన్నప్పుడు మనం దేవుని ప్రశ్నించే వారిగా ఉంటామా, లేదా మనల్ని మనం పరిశీలన చేసుకునే వారుగా ఎక్కడ తప్పిపోయామో మనం సెల్ఫ్ చెక్ చేసుకునే వారుగా దావీదు వారి మనం ఉన్నామా, మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఆనాడు దావీదు అయితే దేవుని ప్రశ్నించలేదు, కానీ తనకు తాను ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటున్నాడు. ఇంతటి విపత్కర పరిస్థితి రావడానికి, ఇంతటి స్థితి గతుల్లో మేము వెళ్ళిపోవడానికి కారణం ఏంటి, మేము ఎక్కడ తప్పు చేసాం, ఎక్కడ దేవుడికి అవిధేయతగా ప్రవర్తించామనే విషయాన్ని ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటున్నాడు. మన జీవితంలో కూడా కష్టాలు శ్రమలు ఇబ్బందులు వస్తాయి. మనకు స్నేహితులుగా ఉన్నవారే ఒకసారి మన శత్రువులుగా మారిపోవచ్చు. అయినప్పటికీ మనం ఆ పరిస్థితిలో వచ్చి దేవుడి వైపు చూసి దేవుడి సన్నిధిలో మనం ఉండగలిగినట్లయితే నెక్స్ట్ దావీదు జరిగినట్లుగానే మనకు కూడా జరుగుతుంది. నెక్స్ట్ చూద్దాం. నీ ప్రజలతో నీవు కఠిన కార్యములు చేసేటవి, తూరునట్లు చేయి మధ్యమును మాకు త్రాగించటవి, సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నట్టుకై నీ యందు భయభక్తులు గల వారికి నువ్వు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. సత్యము నిమిత్తము నువ్వు నీతిమంతుడు కదా దేవా, నువ్వు ఎప్పుడు కూడా అన్యాయం చేసే దేవుడు కదా, నువ్వు ఎప్పుడు సత్యవంతుడి పక్కన నీతివంతుడి పక్కన వ్యాధమాడే దేవుడు కదా నువ్వు అని చెప్పి చెప్తున్నాడు. కదే చెప్తున్నాడు, నీ యందు భయభక్తులు గల వారికి, నీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, నీ సన్నిధిలో ఎప్పుడు నిన్ను ఫాలో అవుతూ ఉంటారో, నువ్వు వారికి ధ్వజంగా ఉంటావు, నువ్వు వారికి ఆశ్రయంగా ఉండే దేవుడు కదా అని చెప్పి దావీదు మళ్ళా మళ్ళా తన తను ధైర్యపరచుకుంటాడు అనమాట. అక్కడ నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించిన ఆ కుత్తరమేమో. నీ ప్రియులు నీ ఇశ్రాయేలీ జనాంగము, ఇశ్రాయేల్ జనాంగము నీ ప్రియులు. ఐగుప్తులోంచి నువ్వు వారిని బయటకు తీసుకొచ్చావు, వారి పైన నీకు ఎంతో ప్రేమ ఉంది, నీ వారికి ఒక వారి పట్ల నీకు ఒక పర్పస్ ఉంది. నీ ప్రియులైనటువంటి వారిని విమోచించావు కదా, అయితే నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరం ఇవ్వు, నాకు సమాధానం తెచ్చే తండ్రి అని చెప్పి దావీదు అక్కడ అడుగుతున్నట్టు మనం చూడొచ్చు. తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు, నేను ప్రహర్షించదను, శకమును పంచిపెట్టదను, సుక్కోతులోయను కొలిపించదను, గిలాదు నాది, మనుష్యే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము, మోయాబు నేను కాలు కడుగుతున్న పల్లెము, ఎదోము మీద నా చెప్పు విసిరివేయదను, మిస్సియా నన్ను గూర్చి ఉత్సాహం చేయము. ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ప్రదేశాల్లో కొన్ని జాతుల వారుగా కనబడుతున్నారు. ఈ ప్రదేశాలన్నీ కూడాను ఇవన్నీ శకము కానీ సుక్కోతు గిలాదు మనషే ఇవన్నీ కూడా ఒకప్పుడు శత్రువులు వాళ్ళు ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి యుద్ధం చేసినటువంటి సమయంలో వాటన్నిటిపైకి వచ్చారు శత్రువులు. వాటన్నిటినీ ఈ దేవుడు సహాయంతో వారు తిరిగి వారిని త్రిప్పుకొట్టి విజయం సాధించి మళ్ళీ ఆ ప్రదేశాలను దేవుడు వారికి ఇచ్చారని చెప్పేసి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే మోయాబు, ఎదోము, ఫిలిస్తీన్ వీళ్ళందరూ కూడా ఆ చుట్టుపక్కలన్నటువంటి దేశాలు, వారందరూ కూడా శత్రువులుగా మారి దేవుడు సన్నిధి శత్రువులుగా మారి ఆ దావీదు మీద యుద్ధానికి వచ్చారు. తిరిగి దావీదు అదే అక్కడ ఈ దేవుడు ఏం చేశాడంటే మనం పదార్థాలు ఆశ్వాసనలు చూసాము. తిరిగి వారందరినీ ఏం చేశాడు, తన దాసులుగా చేశాడు దేవుడు. తిరిగి ఆ ప్రదేశాలను తిరిగి మళ్ళీ ఇశ్రాయేలుకి ఇచ్చాడు. చూసినట్లయితే ఇక్కడ
పదకొండవచనం చూసినట్లయితే శత్రువులను జయించడానికి మాకు సహాయం దయచేయము, శత్రువులను జయించడానికి మాకు సహాయం దయచేయి. మనుషుల సహాయం వ్యర్థమే, మనుషుల సహాయం అయితే వ్యర్థమే తండ్రి. నువ్వు మాత్రమే మాకు సహాయం చేసే దేవుడు, నువ్వు మాత్రమే మాకు ఆదుకునే దేవుడు, మా పరిస్థితులను మార్చగల దేవుడు నువ్వే అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కీర్తన 118:9 వచనాలు చూసినట్లయితే మనుషుల ఒకసారి చూడండి, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మనకున్నటువంటి పరిస్థితులను బట్టి మనం అటు ఇటు కంగారు పడక పరిగెత్తవలసిన అవసరం లేదని చెప్తున్నాడు. మనుషులను నమ్ముకోవడం కంటే, రాజులను నమ్ముకున్న కంటే, అధికారులను నమ్ముకున్న కంటే, రాజుల రాజు ప్రభువులు ప్రభు అయినటువంటి మన దేవుడు అయినటువంటి యేసయ్యను నమ్ముకోవడం మంచిదని చెప్తున్నాడు. ఇక్కడ అదే మన పరిస్థితులను విడిపించగల దేవుడు, అదే మన పరిస్థితులను సరిచేయగల దేవుడు. ఇక్కడ దావీదు ప్రశ్నలు చెప్తున్నాడు, ఇలా మేము ఎలా నష్టపోయాము, మరలా మమ్మల్ని బాగు చేయండి, మరలా మమ్మల్ని బాగు చేయి, మా పరిస్థితులు చక్కదేవచ్చు, మా స్థితిగతులు మార్చి, మళ్ళీ ఇవెన్నో కోల్పోయాం, మా జనాంగాన్ని కోల్పోయాం, మన ఆస్తులు కోల్పోయాం, ప్రజలందరూ భయం గుప్పిట్లో ఉన్నారు, మమ్మల్ని మరి సరిచేయి, మమ్మల్ని బాగు చేయి, మళ్ళీ మా యథాస్థితి మా పూర్వం మాకు తీయి తండ్రి అని చెప్పేసి అడుగుతున్నాడు. ఇక్కడ అంచనా చెప్తున్నాడు, మనుషులు నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజుని నమ్ముకుంటూ కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. దేవుని వల్ల మేము శూరకార్యము జరిగించడము, మా శత్రువులను అణగదొరుకువాడు ఆయనే. ఎవరి వల్ల యుద్ధంపై విజయం సాధించారు? కేవలం దేవుని వల్ల మాత్రమే, దేవునిపై ఆధారపడటం వల్ల మాత్రమే దావీదు ఆ యుద్ధంలో విజయం సాధించగలిగాడు. అనేక మంది శత్రువులు తను చుట్టుముట్టాడు, దావీదు ఒంటరివాడు. అక్కడ అమ్మనీయుల వాడు అనేక తన బలగం సరిపోదని చెప్పి తన చుట్టుపక్కల ఉన్నటువంటి రాజులందరితోనూ జీతాన్ని తెచ్చుకున్నారంట, సైనికులు తెచ్చుకొని మరి దావీదు పైన యుద్ధం ప్రకటించారు. దావీదుపై చాలా యుద్ధం చేశాయి, అది ఎన్నాళ్ళు జరిగిందో మరి యుద్ధం ఇక్కడ మనం చెప్పలేం, కానీ అంత ఘోరమైన యుద్ధం జరిగింది. ఆ స్థితిలో ఆ పరిస్థితిలో దావీదు ఈ కీర్తన రచించారు. ఇది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉపదేశం అని ఉంది. ఉపదేశం అంటే ఇట్స్ లెసన్, ఇట్స్ లెసన్. ఆ ఈ కీర్తన నుంచి దావీదు అయితే ఎటువంటి లెసన్ నేర్చుకున్నారు, మనం ఎటువంటి లెసన్ నేర్చుకుంటున్నాం ఈ పరిస్థితిలో? దావీదు దేవుని సన్నిధిని ఎలా ఉండగలిగాడు, మనం ఎలా ఉండగలుగుతాం? మనం ఒకసారి బేరేజ్ వేసుకున్నట్లయితే మనకు మనతో దేవుడు ఖచ్చితంగా మాట్లాడతాడు. మన పరిస్థితులను బట్టి కానీ, మన శ్రమలను బట్టి కానీ, మనకున్నటువంటి ఏ స్థితిగతులను బట్టి కానీ మన దేవుడి పైన ఆధారపడగలిగినట్లయితే దేవుడు ఖచ్చితంగా న్యాయవంతుడు, నీతివంతుడు. ఆయన ఎప్పుడు కూడా నీతివంతుల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు కనుక మన పక్షాన ఖచ్చితంగా ఉంటాడు, మనకు సహాయం చేసే దేవుడు. అదే ఇక్కడ దావీదు కూడా నేర్చుకుంటున్నాడు. ఆ ప్రతి పరిస్థితి నుంచి తను తను సెల్ఫ్ చెక్ చేసుకుంటున్నాడు, ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటున్నాడు. మేము ఎక్కడ తప్పిపోయాం, ఈ పరిస్థితులు రావడానికి కారణం ఏంటి, ఇంత ఇంత స్థితిగా మేము వెళ్ళిపోయిన కారణం ఏంటి, ఎక్కడ మేము తప్పులు చేసామని ఆ పొరపాటును సరిచేసుకోవడానికి దావీదు ప్రయత్నిస్తున్నాడు. మనం కూడా ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నట్లయితే ఎంతో మేలుకరమైన ఆశీర్వాదం దేవుడి నుంచి పొందుకోగలం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించిన దాక ఆరాధన చేసుకుందామండి. వచ్చి ఆరాధన నడిపించి ఆశిస్తున్నాను. మరి ప్రేమ యేసయ్య ప్రేమ అంటూ దేవుణ్ణి ఆరాధించాం. దేవుని సన్నిధికి వచ్చిన మనందరం కూడా ప్రభు సన్నిధిలో నిలవబడి ఆయన ఆరాధన చేద్దాం. ఆయన నామము గొప్పది, ఆయన పరిశుద్ధుడు, ఆయన స్తుతులకు పాత్రుడు, స్తోత్రార్హుడు, పరిశుద్ధుడు, సజీవుడైన దేవుణ్ణి మనం ఆరాధన చేద్దాం. నూరు తెరిచి ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రార్హుడానికి వందనాలయ్యా, పూజార్హుడానికి వందనాలు దేవా. అయా భూపతులకు అధిపతి నీకు స్తోత్రమునైనా, సర్వకృపానిధి నీకు స్తోత్రమయ్యా, సర్వశక్తిమంతుడానికి స్తోత్రమయ్యా, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. పరిశుద్ధుడానికి స్తోత్రాలు నాయనా, కృప కలిగిన దైవమానికి స్తోత్రాలు, సర్వకృపానిధి నీకు స్తోత్రం. కృప కలిగిన వాడా, దయగలిగిన దేవా, మంచివాడా,
మంచి చేయువాడా నీకు స్తోత్రం అయ్యా నీ కృపను బట్టి నీ కృపా వాత్సల్యతను బట్టి నీకు స్తోత్రం అయ్యా నువ్వు మంచి దేవుడవు నాయనా నువ్వు మంచి చేయువాడవు ప్రభువా మేలు చేయువాడవు నాయనా నీకు స్తోత్రం పరిశుద్ధుడా నీకు స్తోత్రం సర్వాధికారి నీకు స్తోత్రాలు మహోన్నతుడా నీకు స్తోత్రాలు నాయనా కృప కలిగిన తండ్రి నీకు వందనాలు వందనాలు దేవా దయ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలయ్యా అయ్యా దేవా దావీదు నీ మీద ఆధారపడినట్లుగా తండ్రి నా దేవా నా ప్రభా ఎదోమీలతో యుద్ధము చేస్తూ ఉన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి యుద్ధ సమయములో ఇదిగో నీ మీద ఆధారపడుతున్నాడు ప్రభువా తను చేసిన ప్రతి యుద్ధము నీదే అన్నట్టుగా యెహోవాయ యుద్ధము జరిగించేవాడు అన్నట్టుగా ప్రతిసారి నీకు మొర్ర పెడుతూ నీ మీద ఆధారపడుతూ తనకున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొన్నట్లుగా నాయన మా జీవితాల్లో మాకున్నటువంటి ప్రతి సమస్య మాకున్న ప్రతి వేదన ప్రతి భారము నా తండ్రి నీ ఎదుట ఒప్పుకుంటూ నీ ఎదుట పెడుతూ అయ్యా నీ సహాయాన్ని కోరుకుంటూ ప్రభువా మేము ముందుకు కొనసాగునట్లుగా మాకు శక్తినివ్వండి ఎందుకంటే యుద్ధము జరిగించేది మీరే అయ్యా శత్రువులను పడగొట్టేవాడవు నీవే అయ్యా యుద్ధము యెహోవాదే అని నాయన మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు స్తోత్రము నాయన పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు విమోచించువాడవు నీవే నాయన గొప్ప దేవుడవు నీవే అయ్యా జనములలో అయ్యా నా తండ్రి దావీదును హెచ్చించిన వాడవు నీవే ప్రభువా నీకు స్తోత్రం అయ్యా గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రాలు ఆలోచనకర్త నీకు స్తోత్రము దేవా కృప కలిగిన తండ్రి నీకు స్తోత్రము స్తోత్రమయ్యా పరిశుద్ధుడా నీకు స్తుతులు చెల్లిస్తున్నాం మా దోషములను క్షమించండి నిన్ను ఆరాధించే హృదయాలు మాకు దయచేయండి ప్రభువా హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయండి తండ్రి నిన్ను ఆరాధించే వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించినట్లుగా నాయన మాకు నీ ఆత్మను అనుగ్రహించండి నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయండి ప్రభువా మా హృదయాలు తెరిచి నిన్ను స్తుతించు వారిగా మా నోరు తెరిచి నిన్ను ఆరాధించే వారిగా ప్రభువా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి అయ్యా ఏమి ఇవ్వగలము నాయన నువ్వు చేసిన మేళ్లకై నువ్వు చేసిన ఉపకారములకై స్తుతి స్తోత్రము తప్ప మీకు మేమేమి ఇవ్వగలము నా దేవా తండ్రి మా జిహ్వా ఫలము తప్ప మీకేం అర్పించగలము నాయన అయ్యా నీకు స్తోత్రమయ్యా పరిశుద్ధుడా నీకు స్తోత్రమయ్యా కృప కలిగిన వాడా నీకు స్తోత్రము స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా అందరూ స్తుతిస్తూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ఏర్పరచుకున్న ప్రేమ
నేను పుట్టకముందే నన్ను ఎత్తుకున్న ప్రేమ నేను ఎరుగకముందే ఏర్పరచుకున్న ప్రేమ నీ కడిపోతుంటే పట్టుకున్న ప్రేమ తనార చేతుల్లో దాచుకున్న ప్రేమ నీ పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ దాచుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ మరి పాట నన్ను మరువలన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువలన్న ప్రేమ తల్లి మరచిన గాని నన్ను మరువలన్న ప్రేమ తండ్రి విడిచిన గాని నన్ను విడువలన్న ప్రేమ నేను వస్తుంటే ఎత్తుకున్న ప్రేమ దాచుకున్న ప్రేమ నేను ఎత్తుకున్న ప్రేమ తనార చేతుల్లో చెక్కుకున్న ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ మారనిది మరువలది దీనది అరపాయనిది మారనిది మరువలది దీనది అరపాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య దేవాని ప్రేమ ఎంత గొప్పది నాయన. అయ్యా ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినను నీవు మమ్మల్ని వదలక ప్రేమిస్తున్న దేవుడు, మమ్మల్ని విడవక శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నావు నాయన. అనేక సార్లు మేము ఏడ్చిన దినాలు ఉన్నాయి, అనేక సార్లు ఒంటరిగా కూర్చుని దుఃఖపడిన దినాలు ఉన్నాయి, అనేక మార్లు మమ్మల్ని ఎవరు ఓదారుస్తారు, మా సమస్య నుంచి మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అని దుఃఖపడిన దినాలు ఉన్నాయి. ప్రభువా నీవు ఉన్నావు, మమ్మల్ని అరచేతిలో పెట్టుకొని అయ్యా మమ్మల్ని ఎత్తుకొని ముదిమి వచ్చే వరకు మమ్మల్ని నడిపిస్తానని వాగ్దానము చేసిన వాడా, నమ్మదగిన వాడా, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా ఆదరణకర్త నీకు స్తోత్రము నాయన. అనేక సార్లు ఏడ్చిన దినాలు, అనేక సార్లు దుఃఖపడిన దినాలు, ఒంటరితనములో పరిస్థితుల మధ్యలో కుమిలిపోతున్నప్పుడు ఈ సమస్య ఎలాగూ బయటకు రాగలను అనుకున్నప్పుడు ప్రభువా నీవు ఉన్నావు నాయన. మమ్మల్ని ఎత్తుకున్న దేవుడవు అయ్యా, మమ్మల్ని చంక పెట్టుకుని నడిపించిన దేవుడవు అయ్యా, ముదిమి వచ్చే వరకు మమ్మల్ని కాపాడే దేవుడవు అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. నువ్వు వాగ్దానము చేసిన వాడవు, నమ్మదగిన వాడవు, నువ్వు వాగ్దానము చేసిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు. ప్రభుని కనపడదాం, అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని కనపడుద్దాం. హల్లెలూయా. దేవా నువ్వు మాతో ఉన్నందుకై నీకు స్తోత్రం అని చెప్తాం, మమ్మల్ని విడువని దేవుడు కలిగి ఉన్నందుకై స్తోత్రం అని చెప్తాం, ప్రభుని స్తుతిద్దాం, నోరు తెరిచి స్తోత్రాలు చెల్లిద్దాం. మన చప్పట్ల కంటే మన స్తుతి దేవుడికి అర్పిద్దాం, దేవుని నామాన్ని ఘనపరుద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా నీకు స్తోత్రము నాయన. అయా వాగ్దానము చేసిన నీవు నమ్మదగిన వాడవు అయ్యా. భూమి గతించిపోవచ్చు గాని, ఆకాశము గతించిపోవచ్చు గాని, నీ మాట గతించదు నాయన, నీవిచ్చిన వాగ్దానము గతించదయ్యా, అది నెరవేరి తీరుతుంది ప్రభువా నీకు స్తోత్రం. మంచి దేవుడా నీకు వందనాలు. ఇలాంటి గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నందుకు మేము నందిలము నాయన. అయ్యా నీ కృపకై స్తోత్రం, నీ ప్రేమకై స్తోత్రము చెల్లిస్తున్నాను, నీవు నందనామానికై స్తోత్రము చెల్లిస్తున్నాను, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము.
అయా అల్పులమైన మమ్మల్ని ప్రేమించావు, అయోగ్యులమైన మమ్మల్ని ప్రేమించావు, నీ గొప్ప రక్షణను మాకు అనుగ్రహించావు తండ్రి. నీకు స్తోత్రం పరిశుద్ధుడా, నీకు స్తోత్రము చెల్లిస్తున్నానయ్యా, నీకు వందనాలు దేవా, నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం అయ్యా. అత్యంత ప్రేమ స్వరూపి సమాధానాధిపతి లోకాధికారి, మీకే వేలాది వందనాలు, స్తోత్రం, రుస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. గొప్ప తండ్రి, మంచి తండ్రి, మంచి యేసయ్య, ఘనుడా, సర్వోన్నతుడా, నీతి సూర్యుడా, మీకే వందనాలయ్యా. స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. నాయన, మమ్మల్ని అందరినీ సజీవుల లెక్కలో కాచి కాపాడి ప్రభువా, ఈ ఆదివార కాల సమయంలో నీ సన్నిధిలో ప్రవేశపెట్టిన విధానము కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి.
తండ్రి గొప్పేసయ్య మీకే వందనాలు తండ్రి స్తోత్రములు తండ్రి నాయన ప్రభువా నీ సన్నిధిలో కూడి ప్రభువా నాయన గుంపుగా కూడి నిన్ను స్తుతించి ఆరాధించి గణపరిచే భాగ్యం మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు అయ్యా స్తోత్రములు తండ్రి మా స్తుతుల మీద ఆసీనుడవైన తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభువా మా స్తుతులకై స్తోత్రాలకై చెవి యోగ్య ప్రభువా మమ్మల్ని ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్న నా తండ్రి మీకు వందనాలు అయ్యా స్తోత్రములు ఏమి ఇచ్చినా మీరు రుణం తీర్చుకోలేదు తండ్రి నాయన మీకే వేలాది వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి ఇంతవరకు జరిగిన ప్రభువా నాయన వాక్య పట్టణంలో మీరున్నారయ్యా మీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నా దావీదు జీవితం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా ప్రభువా మాకు ముందుగా మిమ్మల్ని పెట్టి మేము నడవడానికి కృప చూపించండి తండ్రి నాయన ప్రభువా మనుషుల కొరకు మనుషుల మీద మేము ఆధారపడకుండా ప్రభువా నీ మీద ఆధారపడి నిన్ను మీదే ఆనుకుని జీవించే కృపా భాగ్యం మాకు అనుగ్రహించండి యేసయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు స్తుతి ఆరాధనలు అంతట్లో మీరుండి ప్రభువా మా స్తుతుల మీద మీరు ఆశీనులు అయ్యారయ్యా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి ఇంకా జరగనున్న కార్యక్రమాలన్నింటిలో మీరే తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి సాక్ష్యాల ద్వారా నాయన పాటల ద్వారా మీరు మహిమ పొందండి తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు రాజా నాయన వాక్యం నాయన ప్రభా నీ దాసుడు మాట్లాడుచుండగా ప్రభా మీ దాసుని ప్రభా మరుగు చేసి మీరే మాతో మాట్లాడండి ఏసయ్యా మీకు వందనాలు మా జీవితాలను సరిచేయండి వాక్యమైన ఏసయ్యా మా జీవితాలు మీ వాక్యం ద్వారా సరిచేయండి ఏసయ్యా మీకు వందనాలు నాయన విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని దాన్ని అనుసరించి నడుచుకునే కృపాభాగ్యం మాకు అనుగ్రహించండి తండ్రి నాయన కూడి వచ్చిన సంఘం అంతటినీ మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభా రానున్న వాళ్ళ త్వరగా తోడుకొని రండి తండ్రి నాయన మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ నదిరే నేసే అతి పరిశుద్ధమైన దివ్యనామం పేరట కొద్ది మనవలు అడిగి వేడుకొంచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమేన్. దేవుని నామంలో అందరికీ వందనాలు. దేవుడు నిన్నటి దినాన్ని నా జీవితంలో నూతనమైన కిరీటాన్ని దయచేశాడు. 27 ఏళ్ళలో ఎంత కాచికాపాడి 28 సంవత్సరంలో అడుగు పెట్టాడు. ఈ 27 and 28 బర్త్డే అన్నది నాది చాలా హ్యాపీయెస్ట్ బర్త్డే. ఐఎమ్ గోయింగ్ టు బికమ్ ఎ మదర్ సూన్. మీరు నా మీ ప్రేయర్స్లో నన్ను జ్ఞాపకం చేసుకోండి నా ఆరోగ్యం కోసం. దేవుడు 27 ఏళ్ళు నన్ను ఎంత నా కాచికాపాడండి అంటే కొన్ని సమయాల్లో అయిపోయింది ఇంకా జీవితం ఇంక ఇంతే ఇంకా దిస్ ఈస్ ద లాస్ట్ వీక్ అయిపోయిందంటే నా బ్రతికి ఇంకా అనుకున్న టైంలో కూడా ఎందునో భయపడతా నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను అని చెప్పి ఆయన ఆదరించి ఆయన ఎంతగానో జిగటగల దొంగ ఊపిలో కూరుకుపోయి ఉన్నా ఆయనే ఒక బండరాయిలాగా ఉండి నాకు నన్ను ఎంతగానో సపోర్ట్ చేసి ప్రతి ప్రాబ్లం నుంచి ప్రతి ఎక్కువ సొల్యూషన్స్ ఇస్తూ నన్ను కాచి కాపాడాడు. ఈ 27 ఇయర్స్ గా చాలా బాధల్లో ఉన్నాము. ఆ బాధల్లోనే దేవుడు ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నేను ఇంకా కొత్త లైఫ్ కూడా స్టార్ట్ చేశాము. దేవుడు ఇంకా ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నాడు. ఆయన నేను వేసే ప్రతి అడుగులో ఆయన నాకు సహాయం చేస్తున్నాడు. అందుని బట్టి దేవదేవునికి వందనాలు. అలాగే మీ ప్రేయర్స్ నన్ను నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అందుని బట్టి మీకు వందనాలు. నా డెలివరీలో కూడా మీరు నాకు దేవుడు నాకు సహాయం చేయాలని మీ అందిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించినాక ఆమె అందరు హల్లెలూయా చెప్తామా గట్టిగా హల్లెలూయా. అమ్మా పెద్దలకి చిన్నపిల్లలు పోటీ పెడ చిన్నపిల్లకి నెగ్గినట్టున్నారు కదా. ఇది ఏంటి ఈరోజు స్పెషల్ డే బైబిల్ మాట ఉండదు యెషయా 66:13 ఉంటది. ఒకటి తల్లిది వాడిని ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించేదను. మరి తల్లులందరూ లెగుస్తారా? కాబోయే తల్లులు కూడా లేకాలి సినిమ కాబోయే తల్లులు కూడా లేకాలి తల్లులందరూ లేకాలి చూసారా ఇంకా ఓకే ఓకే అందరు చప్పట్లు కొడతాం గట్టి చప్పట్లు కొడతాం తల్లి కోసం. ఓకే ఓకే కూర్చోండి కూర్చోండి.
ఆ తల్లి ప్రేమ తెలియక అర్థం మనకి ఎప్పుడు అర్థం కాదు మనం బాయ్స్ కి మెన్స్ మాకు అర్థం కాదు ఆ తల్లి ప్రేమ కదా ఆ దేవునికి మీకే తెలుసు ప్రేమ మరి అందుకే ఎంత ప్రేమ ప్రేమ చేసే ప్రేమ పాడుపడిస్తాం ఇంకా వారు సాక్ష్యం చెప్తారా అంటుండీ ప్రకాష్ అంటుంది ఏంటి పంకులు హల్లెలూయా చెప్తాం ఇలాగే కంటిన్యూ చేస్తారనుకున్నారా లేదు హల్లెలూయా అంటే అర్థం ఏంటో మీకు తెలుసా అమ్మా అదే కాదు మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే ఆరోపించబడింది ప్రతి గ్రంథం 19:1 హల్లెలూయా అని ఉండదు కానీ ఫుట్నోట్లో ఉంటుంది హల్లెలూయా అంటే ఏంటి అని ఓకే ప్రతి మనిషికి ఒక రోజు గుర్తుంటుంది అంటే బర్త్ డే అని కాదు మ్యారేజ్ డే అని కాదు తన లైఫ్ చేంజ్ అయిన రోజు ఒకటి ఉంటుంది అదే నాకు ఈరోజు 33 క్రితం ఓ 40 కేజీల పర్సనాలిటీ భుజాలు చిరిగిపోయిన షర్టు వెనకాల పెరుగుల మేర్చి అరిగిపోయిన ప్యాంటు ఓ డొక్కు సైకిల్ ఓ అరిగిపోయిన బ్యాగ్ వేసుకుని చిరిగిపోయిన దుప్పటేసుకుని విశాఖపట్నం గోరం పాలెంలో దిగినప్పుడు ఏమి లేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు నేను విజయవాడ దాకా ఎప్పుడు బయటికి రాలేదు దేవుడు అప్పుడు నాకు నేను ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు మొదటి సమయం 2:8 ఏముంటుందంటే పెంటకప్ప మీద నుంచి ఆయన లేపుతాడు దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టడానికి వాళ్ళకి స్వతంత్రం ఇస్తాడు నా దరిద్రాన్ని అంతటినీ తీసివేసి ఆయన నన్ను ఇదిగో రోజు అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే మరి నా తెలివి తక్కువ వల్ల నా అవిధేయత వల్ల తెలియదు కానీ నా తల్లికి నా అన్నకి నా వాళ్ళే నాకున్నారు అప్పుడు మా నాన్నగారు చిన్నప్పుడే చనిపోయారు వాళ్ళు కూడా నన్ను పట్టించుకోలేదు అలాంటి పరిస్థితుల్లో 55 రూపాయలు టికెట్ పెట్టుకుని ఆర్టీసీ బస్ ఎక్కించిన విశాఖపట్నం వచ్చాను 65 రూపాయలు జేబులో ఉన్నాయి నెలంతా కడిస్తే కానీ జీతం రాదు ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా ట్రైనింగ్ ఉంటుంది ఆ ట్రైనింగ్ లో 65 రూపాయలు అయిపోయినాయి మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవాడు చనిపోయాడు రమేష్ అని ఆయన కూపన్స్ ఇచ్చేవాడు అప్పుడు స్టీల్ ప్లాంట్ లో కూపన్ సిస్టమ్ ఉండదు క్యాంటీన్ లో 3.50 రూపాయల కూపన్ తో భోజనం పెట్టేవాడు అలాంటి 4-5 కూపన్లు ఇస్తే నేను ఒక పూట తిని రోజంతా ఉండేవాడిని ఆ కూపన్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను సెక్రటరీ డిఏవి స్కూల్ దగ్గర ఒక షేర్డ్ అకామిడేషన్ లో ఉండేవాడిని అది కూడా నాది కాదు వేరే దాంట్లో ఉండేవాడిని సాయంత్రం అందరూ భోజనానికి వెళ్తే నేను అక్కడ కేబిఆర్ రుద్రవాయర్ దగ్గరికి వెళ్ళి ఆలోచించుకునేవాడిని సూర్యుడు కృంగిపోతూ చక్కనే ఒక కలర్ లో చక్కగా అందంగా కనిపించేవాడు నాకు అప్పుడు అందమైన ఆ సూర్యుల్లో నా జీవితాన్ని నేను అనుకున్నా ఎందుకు ఈ ఆకలితో చచ్చిపోవటం ఏదో దొంగ బండెక్కి విజయవాడ వెళ్ళిపోతే రోజుకి 20 రూపాయలు కూల్ చేసుకుంటే కడుపు నిండి అన్నం తినొచ్చు కదా అనుకున్నా మా ఫ్రెండ్ ఒక అతను చంద్రశేఖర్ అని చనిపోయాడు అతను చిన్న మర్డర్ కేసులో ఇరుకునే అవధ్యగారు రక్షించబడి చనిపోయాడు జస్ట్ నా నెంబర్ ఎంప్లాయీ నెంబర్ తర్వాత ఎంప్లాయీ నెంబర్ అతను చనిపోయాడు అతను అన్నాడు అతనికి చెప్పాను శేఖర్ నేను ఆకలికి తట్టుకోలేకపోతున్నాను నేను వెళ్ళిపోతాను నేను ఉండను అన్ను అయ్యా అదే అలా కాదు నా బెస్ట్ అకౌంట్లో నువ్వు తిను తర్వాత నెక్స్ట్ డబ్బులు వచ్చిన తర్వాత ఇది కానంటే ఓకే చూద్దాం అనుకునే అతని అకౌంట్లో ఒక 1 వారం రోజులు తిని తర్వాత జీతం వచ్చింది ఇచ్చాం అందుని బట్టి దేవునికి స్తోత్రం హల్లెలూయా అదే నేను అవివేకంతో నేను అప్పుడు వెళ్ళిపోయినట్టయితే ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదో మీరు ఒకసారి ఆలోచించండి అలాంటి దీనమైన పరిస్థితుల్లో నుండి నన్ను లేవనెత్తిన వాడు యెహోవా యేసయ్య ఆ దేవాది దేవునికి ఎంత చెప్పినా అది తక్కువ అవుతుంది అందుకని
నేను నాకు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నేను ఒక పాట రాశాను, అది శాలం శిష్య పై మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. మహో మహో మహోన్నత మహా మహా మహాగరుడ అని మన అమృత తల్లి పాడింది, చాలా బాగుంటుంది. నేను ఆ పాటని అప్పుడప్పుడు నేను జ్ఞాపకం చేసుకుంటా. ఈ దినం నేను ఈ విధంగా నిలబడ్డాను. నేను ఒంటరిగా ఎందుకు పనికిరాని ఒక అనాథలాగా నేను వచ్చిన వాడిని దేవుడు నాకు భార్యనిచ్చి, బిడ్డల్నిచ్చి, ఇదిగో ఈ సంఘాన్నిచ్చి, అన్నిటికంటే ముఖ్యంగా విమోచన రక్షణనిచ్చి ఆయన నిలబెట్టాడు. అందును పట్టుకుని దేవునికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఇంకా నాకు 53 సంవత్సరాలు దాటిపోయి 54 సంవత్సరాలు వచ్చి ఇంకా 6 సంవత్సరాలు సర్వీస్ ఉంది. ఈ సర్వీస్ అంతట్లో దేవునికి నమ్మకంగా ఉండడానికి మీరందరూ ప్రార్థన చేయండి. నాకు దేవుడు అన్ని ఇచ్చాడు, అందును బట్టి నేను వందనాలు చెల్లిస్తాను. ముఖ్యంగా నేను కొన్ని బంధకాల్లో ఉన్నానని నేను మీతో చెప్పాను. ఆ బంధకాలన్నీ కూడా దేవుడు లాస్ట్ మంత్ అవి తొలగిపోవడానికి, తెంపేయడానికి సహాయం చేశాడు. మేబీ 2-3 నెలల్లో నేను పూర్తిగా స్వేచ్ఛాజీవిని అవుతానని, లోకపరంగా ఈ కోర్టు విషయాల్లో నేను స్వేచ్ఛాజీవిని అవుతాను. దేవుడు ఆ సహాయం చేస్తున్నందుకు మీకు వందనాలు. నా గురించి, నా బిడ్డల గురించి, నా మనవాళ్ళ గురించి మీకు సహాయం చేయండి. నాకు ఇంకా లోటు ఏముందంటే, నా చిన్న కుమార్తె సుమిత్ర సుదర్శన్, తన భర్త మూర్షి కిరీటి, తన కుమారుడు రేయాంష్, సాహిత్ రేయాంష్, వాళ్ళ కుటుంబాలతో మాకు సరైన సంబంధాలు లేవు. అయినా సరే నేను ఎంతో ప్రయత్నిస్తున్నాను. ఈ 17వ తారీఖున మా బావగారు చనిపోయిన మొట్టమొదటి సంవత్సరికం మేము వాళ్ళు పిలవలేదు, మమ్మల్ని పిలుస్తారో పిలవతో కూడా తెలియదు. అయినా సరే నా భార్య వెళదామంది, వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. రిజర్వేషన్ అవన్నీ అయిపోయినాయి. మేము తర్వాత సినిమని మా ఊర్లో అంటే అన్ని ఊర్లో ఉంటాయి, సినిమకి ఫిక్స్ మంత్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఊర్లో కార్యక్రమాలు ట్రెడిషనల్ ప్రకారం చేయాలన్నారు. వద్దమ్మా పాపను అక్కడికి తీసుకెళ్ళొద్దు అంటే వాళ్ళు లేదయ్యా మా ఒక్కడే కుమారుడు, మేము అందరూ చాలా ఇలాంటివి చేస్తున్నాము, మరి మేము కూడా మాకు కూడా ఆనందం కావాలని, ఆనందంగా ఉంటుంది కదా అంటే ఆ విషయాల్లో మామూలుగా మన ఆంధ్రప్రదేశ్ దేశం ప్రకారం కన్సీవ్ అయిన పిల్లలకి ఏదో చేయాలి కదా, అది చేయడానికి వెళుతున్నాం. ఈ దారి ప్రయాణాల్లో అక్కడ విషయాల్లో మా డాడీ ఐ మీన్ మా సుమిత్ర విషయంలో మేము అక్కడ అన్ని విషయాల్లో ఎలాంటి గొడవలు, ఎలాంటి మాకు ఇబ్బంది కలగకుండా ఉండాలని మీరు ప్రార్థనలో ఉండండి. మా గురించి ప్రార్థన చేయండి. దేవుడు నా జీవితంలో ఇంకా అనేక మేలులు చేస్తూ ఆయనకు అతి దగ్గరగా ఉండే కృపను నాకు అనుగ్రహించాలని, మీరందరూ ప్రార్థన చేయాలని నేను వేడుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక ఆమేన్. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. పాస్టర్ గారు ఇప్పుడు చెప్తుంటారు ఆయన కృప ద్వారే మనం ఉండాలి, ఆయన కృప కోసమే మనం కనిపెట్టుకోవాలి కదా. పరిశ్రమలు మరి అన్న దేవుని స్తోత్రం. పాస్టర్ గారికి, పాస్టర్ అందరికి నా వందనాలు. సంఘస్థులందరికీ వందనాలండి. ఈరోజు నా జీవితంలో చాలా దేవుడు ఇంకా గొప్ప కార్యం చేశాడండి. నేను పుట్టినప్పటి నుంచి మరి ఒక పేదరిక కుటుంబంలో పుట్టినప్పటికీ దేవుడు తన మహాకృప చేత మరి అడుగడుగునా నన్ను తీయిస్తూ వచ్చాడండి. ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, నేను రీసెంట్గా ఒక 15 డేస్ బ్యాక్ అగనంపులో ఒక ఫ్లాట్ తీసుకున్నానండి. అది దేవుడు ఉచిత కృప చేత నాకు ఇచ్చాడండి. నేను 8 సంవత్సరాలు 8 నెలల క్రితం చనిపోయేవాడినండి. అది సాక్ష్యం మీతో పంచుకున్నాను. ఆ సమయంలో నాకు ఏమీ లేదు, ఉద్యోగం లేదు, అనారోగ్యం పాలు. మా అన్నయ్య ఇంటి దగ్గర ఉన్నానండి. నేను అప్పుడు హైదరాబాద్లో ఉద్యోగం చేసేవాడిని. మానేసి అనారోగ్య పరిస్థితిలో ఇంటికి వెళ్ళిపోయాను. ఉద్యోగం లేదు, ఆరోగ్యం లేదు, ఇంకా చనిపోతాను, ఇంకేమీ నా జీవితంలో ముగిసిపోయింది అన్న టైంలో మరి దేవుడు తన ఉచిత కృప చేత నన్ను ముట్టి స్వస్థపరిచాడండి. మళ్ళీ తిరిగి ఉద్యోగం ఇచ్చాడు, వివాహం జరిపించాడు, కుమార్తెనిచ్చాడు. ఇప్పుడు నేను అసలు ఊహించలేదండి, నేను అసలు అనుకోలేదు. సొంత
గృహం తీసుకుంటానని కానీ ఆ ఆశ అయితే ఉంది కానీ ఇంకా నేను దానికి అర్హులు కాదని అని అనుకునేవాడిని. ఈ ఇద్దరం జాబ్ చేస్తున్నా కానీ అంత బడ్జెట్ లో మేము చేయలేము, ఇంత రిస్క్ చేసి ఇంతకు నాతో పాటు ఉన్న కొలీగ్స్ అందరు తీసుకునేవారు అయినాక డేర్ చేయలేకపోయినా. ఎందుకంటే ఉద్యోగంలో మరి ప్రైవేట్ ఉద్యోగం ఒకవేళ పోయినా ఉన్నా ఎవరి మంత్ ఈఎంఐ అయితే పే చేయాలి, దానికి ఎందుకు రిస్క్ చేయడం అన్న ఒక వేలు ఉండిపోయాడి. కానీ అనుకున్న దానిని ఉద్యోగం ఊహించిన అత్యధికంగా మేలు చేసి గొప్ప దేవుడు ఉన్నాడు కాబట్టి మరి నా ఆశ తీర్చాడండి, దానికి దేవదేవుని పొందనాడు. మరి సంఘాల ప్రతి పెద్దకి ఆహ్వానం ఉందండి, మే 16 మరి గృహప్రవేశం చేద్దాం అనుకున్నాం. పాస్టర్ కూడా తెలియవచ్చు, మీరు ప్రతి ఒక్కరు వచ్చి మా సంతోషంలో పాల్గొనాలని మనం చేస్తున్నాం. ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చున్నాడు. దేవునామం వందనాలండి. దేవుని కృప వలన, మీ అందరి ప్రార్థన వలన దేవుడు మమ్మల్ని దినదిన అభివృద్ధి చేస్తున్నాడు. అందరు చెప్పినట్టు త్రీ ఫ్లోర్స్ ఉండేది మా హాస్పిటల్, టెర్రస్ పైకి ఒక్కదాన్నే కూర్చోలేదా. నా లైఫ్ లో వెలుగు ఉంటుందా అనుకునేదాన్ని మనసులో, పలకరించే వాళ్ళు ఎవరైనా ఉంటారా అనిపించేది. ఆ వేదన దుఃఖం అంతా దేవుడు తీస్తాడు, ఒంటరితనం అంతటిని దేవుడు తొలగించాడు. ఈరోజు కుటుంబంగా కట్టాడు, ఒక్కొక్కటి ఇచ్చి దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. నా జీవితంలో జరిగిన ప్రతిదీ ఒక అద్భుతమే. నా భర్త, నా బిడ్డ, ఈరోజు సొంత గృహం, ఇవన్నీ నేను అసలు ఊహించలేదు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇదంతా. అసత్యాన్ని దేవుడు సాధ్యం చేయగల దేవుడు మన దేవుడు. నా జీవితంలో అన్నిట్లో జీరో, అన్ని జీరో. ఈ రోజులో ఉన్నానంటే కేవలం దేవుని కృప. నేను ఏమై ఉన్నానో అది కేవలం దేవుని కృప. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి 16 గృహప్రవేశం ఉంది. దయచేసి మీరు అందరూ మా 10 మనకి ప్రేయర్ స్టార్ట్ అవుతుంది, అందరూ రావాలని, అందరూ మా గురించి ప్రార్థన చేయాలని, మా ఆహ్వానాన్ని మన్నించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ రావాలి, పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. పాస్టర్ గారు అడ్రస్ లొకేషన్ అంతా నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. అడనంపూడి 15 ఉంది కదా, దాని నుంచి లోపలికి మన ప్రకాశ్ అంకుల్ వాళ్ళు ఇల్లు అటువైపోయినంట, సునీల్ సువర్ణ గారు చెప్పారు. అదే రూట్ లో మార్నింగ్ 9:30-10 కల్లా అక్కడికి వచ్చేస్తే మనం ప్రేయర్ అది స్టార్ట్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ కంప్లీట్ చేసుకొని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళొచ్చు. మమ్మల్ని గురించి ప్రార్థన చేయండి. ఆ కార్యక్రమం అంతా మంచిగా జరిగేలాగా, దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండేలా అందరూ దయచేసి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. దేవుడి ఇచ్చిన సాక్ష్యం దేవుడి దీవించిన గాక. ఆమేన్. ఒక విషయం అండి, నాకు మరణ పడకల మీద ఉంటారు అప్పుడు దేవుడు ఒక వాక్యాన్ని ఇచ్చాడండి, అది 29. దయచేసి ఒకసారి మీ బైబిల్లో చూడండి. యిర్మీయా గ్రంథం 29:5 అండి. నేను అప్పుడు చాలా బాధపడుతూ ఉన్నాను, ఇంకా తెల్లవారు సదరే చేస్తారు, మరి ఇక బ్రతుకుతానో చనిపోతున్నా అనుకున్న టైంలో నాకు ఒక స్వరం వినిపించిందండి నిద్రలో, అది 29:5 అనిపించింది. అంటే నాకు ఏంటని వినపడకపోతే మళ్ళీ అడిగితే 29:5 అంటే అందులో ఇలా రాసిందండి, ఇల్లు కట్టించుకుని వాటిలో నివసించుడి, తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి. ఈ వాక్యం చదువుకున్న తర్వాత నాకు చాలా అంటే ఫస్ట్ చదివినప్పుడు అర్థం లేదు, నేనేంటి ఇంక చనిపోతాను అన్న టైంలో దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు ఏంటి అని అనుకున్నాను. ఇల్లు కట్టించుకోవాలంటే అంటే నేను బ్రతుకుతాను, అంటే నాకు సర్జరీ అయిపోతుంది నేను బ్రతుకుతాను, ఇంకా దేవుడు ఈ వాక్యం ఇచ్చాడు అనుకున్నాను. అప్పుడు నాకు ఆ వాక్యం అంత పూర్తిగా అర్థం లేదు, కానీ దేవుడు తన మహిమాధ్వరం బట్టి నాకు దినదిన అభివృద్ధి చేస్తున్నట్టుండే. అందుకు దేవదేవునికి వందనాలు. నేను ప్రతి సెకండ్ 13 ప్రతి సెకండ్ నాకు బోనస్ అండి,
నేను ఎంతగా దీవించబడుతున్నాను అంటే నేను చెప్పలేను. మీరు చూస్తున్నారు కదా సంఘంలోకి వచ్చిన దానికి ఆ విధంగా ప్రతి విషయంలో దీవించబడుతున్నాను. దేవుడు నాకు ఇలాగే వాగ్దానం ఇచ్చిన ప్రతి ఒక్కరు మీకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరుస్తారు. దానికి ప్రత్యక్ష సాక్షి అయితే నేనండి. మీరు ఏ విషయంలోనూ భయము దిగులు చెందవద్దు. నేను అలాగ భయము దిగులు చెంది ఇప్పుడు దినదినాభివృద్ధి పొందుతున్నాను. మీరు కూడా దేవునిలో ఇంకా ఎదుగుతారని చెప్పి ఆశిస్తున్నాను. ఇచ్చిన సాక్షి దేవుడు నామానికి గ్రంథమే చెందాక ఇచ్చిన సాక్షి దేవుడు జయించుగాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలు. మనందరం మదర్ అయినందుకు చాలా హ్యాపీగా ఉన్నాం కదా. మన ప్రేమ గొప్పది అని అందరూ అనుకుంటారు, కానీ అందరి ప్రేమ కంటే దేవుడి ప్రేమే గొప్పది. మనల్ని దేవుడు అమ్మని చేసింది దేవుడే కాబట్టి ఆయనకి ఆయన ప్రేమ దగ్గర మనందరి ప్రేమ చాలా చిన్నది. అదే పాట ఇప్పుడు నేను పాడుతున్నాను. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది ప్రేమ. తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఉన్నతమైనది యేసుని ప్రేమ. యేసుని ప్రేమ నా 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 యేసుని ప్రేమ. ప్పుడు వాక్యమనే పాలన పెంచిన దేవుళ్ళ పగల చిక్కి ఉన్నప్పుడు వెనకి రక్షించి కాపాడిన దేవుని నామ మహిమ కలుగుతాక
ఉపాసకులు పాస్టర్లు ఉన్నారు, పూర్వకుల సంఘానికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మే 6th మా యొక్క మ్యారేజ్ డే. ప్రస్తుతానికి అయితే నా జీవిత భాగస్వామి ప్రస్తుతం ఇక నాతో పాటు లేరు, కొన్ని కారణాల వల్ల ఊరెళ్ళాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడు తన గొప్ప మహాకృప చెప్పిన గత 13 సంవత్సరాలుగా మమ్మల్ని కాచి కాపాడి ఎంతో మమ్మల్ని ముందుకు నడిపించినటువంటి దేవుడికే మహిమ కలుగును గాక. ఒక నేను నా భార్యని కాదు కానీ చెప్పాలంటే గొప్ప కాదు కానీ దేవుడు ఒక మంచి అమ్మాయిని నాకు జతపరిచారు, అందుని బట్టి దేవుడికి వందనాలు. మా కుటుంబంలో ఏ రీతిగా మెలగాలి అసలు, ఎందుకంటే ఒక కుటుంబానికి స్త్రీ చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఏ రీతిలో అయినప్పటికీ కూడా ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే స్త్రీ ఆధారం మూలం అనేది చెప్పగలను. ఎందుకంటే అంత గొప్ప అమ్మాయిని నాకు భార్యగా దేవుడిచ్చాడు. తను తన యొక్క ప్రవర్తనలో కానీ తన మా కుటుంబాన్ని చూసుకునే విధానంలో కానీ పిల్లల్ని చూసుకునే విధానంలో కానీ కొన్ని సందర్భాల్లో తనే ఎక్కడైనా రాజీ పడిపోతూ ఉంటుంది. ఏదైనా సరే నేను కాదంటే సర్లే అని చెప్పేసి అనే తనే తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ అర్థం చేసుకుని మళ్ళీ తనకి కావాల్సిన మళ్ళీ ఇవ్వటం ఇలా జరుగుతుంది. అయితే ఈ 13 సంవత్సరాల మా ట్రావెలింగ్లో దేవుడు తన కృప చెప్పిన మమ్మల్ని కాచి కాపాడి చక్కగా చక్కని ఇద్దరు బిడ్డలను కూడా ఇచ్చారు. అంతమాత్రమే కాదు, మేము 2015లో ఇక్కడ వైజాగ్ వచ్చాం. అంతవరకు నేనైతే దేవుడిని ఎరగనటువంటి వాడిని, మా అమ్మ వాళ్ళు మా అక్క వాళ్ళు వెళ్ళారు కానీ నేను దేవుడికి దూరంగానే ఉండేవాడిని. ఇక్కడికి 15 సంవత్సరాలకు వచ్చిన తర్వాత దేవుడి ఉద్యానవనంలో నాటబడి చిన్న మొక్క నాటబడుతూ ఇంకా చిన్న చిన్నగా ఇప్పుడిప్పుడే ఎదుగుతూ ఉన్నాం. దేవుడు కూడా మాకు బిడ్డలను ఇచ్చారు. వాళ్ళు కూడా దేవుడి మార్గాల్లో నడిపించడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నారు. అందుని బట్టి దేవుడికి వందనాలు. ఇంతవరకు మా జీవితంలో చేసిన దేవుడు చేసిన అనేక మేలును బట్టి ఉపకారాలను బట్టి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రతి విషయంలోనూ కూడా నాకు చేదోడు వాదోడుగా ఉంటూ ప్రతి విషయంలోనూ సపోర్ట్గా ఉంటూ నాకు నా బాడీ ఎంతో హెల్ప్ చేశారు, ఇంకా చేస్తూనే ఉంటారు. అలాగే మీరందరూ కూడా మా కోసం ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు. మీ ప్రయత్నాలన్నీ వల్లనే దేవుని యొక్క కృప చెప్పిన మాత్రం ఈ రీతిగా నిలబడిగలుగున్నాం. ఆత్మీయ స్థితిలో కూడా ఈ రీతిగా నిలుచోవడానికి దేవుడే కారణం. ఫస్ట్ టైం నేను 2015లో ఇక్కడికి వచ్చినప్పుడు నేను అప్పుడు తను ప్రెగ్నెంట్, ఖ్యాతి పొట్టలో ఉండేవారు. తన ఊర్లో ఉండేది నేను ఒక్కడనే ఉండేవారు. ఈ చర్చి ఎదురుగా ఈ స్ట్రీట్లో ఇక్కడ ఉండేవారు చిన్న రూమ్లో. అలాగా దేవుడు ప్రేరేపించదే నడిపింపట్టాను. నడిపింపడిన తర్వాత తనకి ఎవరో చెప్పారు, నేను చెప్పలే చర్చికి వెళ్తున్నానని. ఒకసారి నాకు ఫోన్ చేసి నువ్వు చర్చికి వెళ్తున్నావు అంట కదా అని చెప్పి సరే అవును వెళ్తున్నాను అంటే సరే అని చెప్పి సరే కానీ తను ఎప్పుడు కూడా వద్దు అని కానీ ఏమాత్రం తను అడ్డు చెప్పలేదు. అలా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఖ్యాతి పుట్టాక ఇక్కడికి వచ్చాక ఒక పత్రిక పార్టీ చేశాము ఇక్కడ. అప్పుడు పాస్టర్ గారు వచ్చి మా ఇంట్లో ప్రేయర్ చేశారు. ఆ తర్వాత అలాగా తను కూడా దేవుడు తెలుసుకొని నాకు చేదోడు వాదనగా ప్రతి విషయంలోనే సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చారు. ఏ పరిస్థితుల్లో ఎక్కడ కూడా నాకు అడ్డంగా చెప్పట్లేదు. అంటే ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాం ఏ విషయంలోనే సరే. ఇంకొన్ని సందర్భంలో అయితే నీ నిర్ణయం ఏం చెప్పేసి నన్ను వదిలేస్తూ ఉంటుంది కూడా. కానీ ఎక్కడ ఏ పరిస్థితుల్లో నాకు చెప్పేటట్టుగా ఇప్పుడు ప్రవర్తించలేదు. అంత మంచి భార్యను నాకు ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇద్దరు పిల్లలు కూడా చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నారు. వారి కోసం ప్రార్థించమని కోరుకుంటున్నాను. ఇంకా ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా మా కుటుంబంలో ఇంకా దేవుడి సన్నిధికి రావాల్సిన వాళ్ళు, రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు. మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మీకు తెలుసు వస్తున్నారు. అలాగే మా అత్తయ్య మావయ్య వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా దేవునికి వస్తాయి. ఇంకా సంపూర్ణంగా దేవుళ్ళు స్థితించగలడానికి ఇంకా ఆనందపడతాం అని కోరుకుంటున్నాను. ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే ఆల్రెడీ ఒక 3 మంత్స్ బ్యాక్ అనుకుంటా ఒక 4 ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పాను నేను. ఒకటి ఖ్యాతి యొక్క సర్జరీ విషయమై, అలాగే తనకి టీపల్ స్కూల్లో సీట్ కోసం అని చెప్పి, అలాగే మా అక్క వాళ్ళ అమ్మాయి ఉమా తనకు చెప్పాను ఆల్రెడీ, ఆ ఉమా గురించి చెప్పాను. ఈ 3 విషయాల్లోనూ ఇంకో విషయం ఏంటంటే నేను ఇల్లు కట్టుకుందామనే ఆలోచన వచ్చింది ఈ సంవత్సరం. ఎందుకో మరి ఈ 3 విషయాలు దేవుడు నెరవేర్చాడు. ఖచ్చితంగా ఈ 4 విషయంలో కూడా దేవుడు ఇల్లు కట్టుకునే విషయంలో ఇప్పుడే ప్రయత్నాలు ప్రారంభిస్తున్న దానికి కావాల్సినటువంటి అవసరాలు అని దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడంత నేను నమ్ముతున్నాను. ఈ లోకంలో గృహమైతే శాశ్వతం కాదు కానీ ఈ లోకంలో నివసించినంత కాలం కొంత స్వేచ్ఛాపూర్తి వాతావరణంలో దేవుడిని స్థుతించగలగడానికి మాకు ఒక ఫ్రీడమ్ ఉండేటట్టుగా కావాలని అయితే నేను ఆశపడుతున్నాను. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తానని కోరుకుంటున్నాను. దాని గురించి మీ అందరికీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కొద్దిపాటి దేవుడు సాక్ష్యం ఈ సాక్షి దేవుడు దీవించమని కోరుకుంటున్నాను.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కృతజ్ఞతలు. సంఘం అందరికి వందనాలు. సాక్ష్యం ఏంటంటే, గడిచిన రెండు వారము అంతకుముందు వారం కూడా మేము విజయవాడ దాకా ప్రయాణం చేసి రావడానికి దేవుడు కృప చూపించాడు. ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే క్షేమంగా మమ్మల్ని ఇక్కడికి మళ్ళీ చేర్చాడు. అందును బట్టి దేవునికి వందనాలు. అలాగే ఇంకో సాక్ష్యం మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మొన్న రంజాన్ పండగ ముందు రోజు సువర్ణ ఫోన్ చేసింది నాకు. అమ్మా, మామ హాస్పిటల్లో డాక్టర్ గారు ఎన్ని గంటలకు ఉంటారు కనుక్కోమ్మా. ఎప్పుడు లేని ఎవరికోసమోనేమో అనుకుని నేను సరేనమ్మా నేను ఉంటారు మామూలుగా టైం అయితే చెప్పాను. చెప్పిన తర్వాత ఫోన్ పెట్టేసిన తర్వాత ఎందుకో మనసు కనిపించి ఎందుకమ్మా అని అడిగితే, నా కోసమేనమ్మా, మార్నింగ్ నుంచి చాలా ఎక్కువగా పక్కలో పక్కటెముకల లోపల నొప్పి వస్తుంది చెస్ట్ దగ్గర కింద అని చెప్పింది. మీ అందరూ ప్రార్థన చేస్తానే చేశారు. ఇద్దరు బాబులు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నప్పుడు మొదటి పెద్ద బిడ్డని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడే ఆమె రెండో రోజు నుంచి పక్కటెముకల్లో నొప్పి అంటూ ఉండేది. గ్యాస్ పెయిన్ ఏమో అని నేను చెప్పడం, కొద్దిగా రెస్ట్లెస్ అవుతుంది కదా బండి మీద తిరుగుతుంది తగ్గిపోతులేమ్మా అంటున్నాను. తరచుగా తను చెప్తూనే ఉంటుంది. ఆ రోజు మాత్రం కొద్దిగా హాస్పిటల్లో చూయించుకుంటానని సహజంగా ఆడవాళ్ళం ఒక్కరి హాస్పిటల్కి వెళ్ళడానికి అంత ఇష్టపడం కదా. ఆ పిల్లలు వెళ్తాను అనేసరికి సరే వెళ్ళమ్మా అన్నాను. వచ్చింది. పిల్లలిద్దరు నా దగ్గర ఉంటున్నారు కదా, నేను వాళ్ళని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళలేని. ఈ మధ్య పిల్లలు ఎదుగుతున్నారు కొద్దిగా, అల్లరి పెరిగింది. సరే పిల్లలను పెట్టుకుని ఇంట్లో ఉంటే ఒక్కతే వెళ్ళింది పాపం. వెళ్ళి తన ప్రాబ్లం చెప్పగానే ఈసీజీ తీయమన్నారట. ఈసీజీ తీయించుకుంటే రైట్ సైడ్ డీవియేషన్ అని వచ్చింది. మరి ఆ మాట విన్నప్పుడు డాక్టర్ గారు కూడా అడిగారట, నువ్వు ఒక్కదానివే వచ్చావమ్మా అని. మరి నువ్వు ఎప్పుడైనా పడిపోయావా ఏంటి జ్ఞాపకం తెచ్చుకో ఇవన్నీ అడిగారట. అడిగితే ఏమి లేదని చెప్పిందంట. సహజంగా మరి గుండెలో ప్రాబ్లమ్ ఇలా అంటే ఎవరికైనా భయం వేస్తుంది కదా. మరి భయపడుతుంది, ఎంత భయపడిందో ఏంటో నేను వెళ్ళలేకపోయానని బాధపడ్డాను. సరే ఇంటికి వచ్చి ఇంకా ఏయో రెండు టెస్టులు రాశారు, చేయించుకుని హార్ట్ స్పెషలిస్ట్ దగ్గర చూయించుకోమన్నారమ్మా అని చెప్పింది. చాలా భయం వేసింది. మీతో చాలా సార్లు నేను నా సాక్ష్యాలు బోల్డ్ సాక్ష్యాలు పంచుకున్నాను. ఇంకా నా పరిస్థితి ఎలా ఉందంటే, ఏదైనా వచ్చిందంటే దేవా నువ్వు చూసుకుంటావు కదయ్యా అనే స్థితికి దేవుడు నన్ను నడిపించాడని కూడా మీకు సాక్ష్యం పంచుకున్నాను. అయితే రంజాన్ రోజు హాస్పిటల్కి వెళ్ళారు చెకప్కి, అంటే టెస్టుల కోసం. ఇక్కడ ఎవరు గాజువాక్లో డాక్టర్స్ లేరు, కిమ్స్ హాస్పిటల్లోనే ఉంటారని చెప్పారట. ఆ మరుసటి రోజు వెళ్ళారు హాస్పిటల్కి. మార్నింగ్ వెళ్ళారు, నేను గంట గంటకి ఫోన్ చేస్తుంటే ఇంకా అవ్వలేదు ఇంకా అవ్వలేదు అన్నారు. మార్నింగ్ మోకరించి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నిజంగా నేను దేవుణ్ణి, దేవా ఇలా ఉందంటయ్యా తగ్గించయ్యా అని నేను అడగల. అంటే నాకు ఆ ప్రార్థన రాల, తగ్గించయ్యా టెస్టుల్లో ఏమీ లేకుండా చెయ్యయ్యా. అంటే ఇది వరకు నాకు మనసుకి అట్లా ఏదైనా ప్రాబ్లం వస్తే సొంతంగా నేను అలా చెయ్యయ్యా ఇలా చెయ్యయ్యా అని కోరుకునేదాన్ని, పిచ్చిదానిలాగా అనమాట. అయితే మమ్మల్ని మోకరించినప్పుడు నాకు ఏ ప్రార్థన రావట్లు, మనసంతా భారం అయిపోయి దేవా నువ్వే కదయ్యా నువ్వు నాకు బిడ్డను ఇచ్చావు, నీ కృపకు అప్పగించుకుంటున్నాను. పాస్టర్ గారు ఇది వరకు వాక్యం చెప్పేటప్పుడు ఈ మాట చెప్పారు, ప్రతి విషయంలో మనం ఆయన కృపకు అప్పగించుకోవాలని. అప్పటి నుంచి ఏ విషయం వచ్చినా నేను ఆ మాట చెప్పుకుంటున్నాను, నా మనసులో చెప్పుకుంటున్నాను. ప్రార్థనలో అయితే నేను ఇలా చెయ్యయ్యా ఇలా చెయ్యయ్యా అలా చెయ్యయ్యా అని నేను అనగడం కాదు నాయన, నువ్వే నాకు బిడ్డనిచ్చావు, ఆ బిడ్డకు ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసావు, ఆ బిడ్డకి బిడ్డలనిచ్చావు, నీ ఇష్టం అయ్యా ఇంకేం చేస్తావు. ఎన్నో పరిస్థితుల నుంచి నన్ను దాట వేసుకుంటూ వచ్చావు అని మాత్రం ప్రార్థన చేసుకున్నాను. దేవుని మహాకృపను బట్టి ఆ బిడ్డ 3:30 వచ్చింది. అమ్మా ఏమీ లేదన్నారమ్మా, అంతా ఈ మజిలి పెయిన్ అయినంటమ్మా అని చెప్పి దేవుని నామానికి వందనాలు. వెంటనే పాపం అబ్బాయి అన్నాడు, మాధవ్
ఎల్లిన హాస్పిటల్ ఏదో పిచ్చ హాస్పిటల్ నత్తయ్య గారు వాళ్ళు ఏదో తెలియక చెప్పారన్నాడు. కాదు కాదయ్యా, అది తెలియక చెప్పడం కాదు, వాళ్ళు ఎంబీబీఎస్ చదువుకున్నారు కదా, హాస్పిటల్ నడుపుకుంటున్నారు, ఎంతో మంది చూస్తున్నారు. ఇది అది కాదు, దేవుడు చేసిన అద్భుతం అంతే. ఆయనే మార్చేశాడు దాని గుండి పరిస్థితిని, ఆ పరిస్థితిని, ఆ రైట్ సైడ్ ఉన్న అటీవియేషన్ అన్నిటినీ ఆయన మార్చేశాడు. ఇది నాకు తెలుసు. ఏదో నువ్వు హాస్పిటల్ గురించి కాదయ్యా, ఇది దేవుని చేసిన అద్భుతం, నేను నమ్ముతున్నానని చెప్పాను. ఇంత అద్భుత కార్యం చేశాడు బిడ్డ ఎడల. మరి వాళ్ళ కుటుంబంలో ముందు అబ్బాయికి రెండు ఆపరేషన్లు అయ్యి, తర్వాత పిల్లల హాస్పిటల్లో ఉండి, ఆ తర్వాత వెంటనే సువర్ణ యాక్సిడెంట్ అయ్యి అక్కడ తప్పించబడి, ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాబ్లం అనగానే తను కూడా అంది, ఇంక నేను ఇంకేదో అయిపోతానని భయపడ్డానమ్మా, దేవుడు కాపాడాడని చెప్పింది. ఈ విధంగా ప్రతి చిన్న విషయం పెద్ద విషయంలో కూడా దేవుడు వెన్నంటి ఉండి కాపాడుతూ మీ మధ్యన ఇలా సజీవ సాక్ష్యంగా నిలబెట్టాడు. అందును బట్టి దేవునికే వందనాలు, స్తుతులు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక, ప్రకాష్ గారు చెప్పినట్లుగా మా ప్రయాణం మరి 16న మేము వెళతాం, 18న నా సున్నం వాళ్ళు వస్తారు. మరి మా ప్రయాణాలన్నింటిలో మళ్ళీ అక్కడ కార్యక్రమాల్లో తిరిగి వచ్చి పర్యంతం మరి దేవుడు కాపాడతాడు, అది నాకు తెలుసు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మీ అందరికి మనవి చేసుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమెన్. సాక్ష్యం మరి పాట రాశాడు, చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులేను, చెప్పలేని బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని పాడదామా. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులేను, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని, బాబోయ్ చెప్పలేను బాబోయ్ ప్రభు గొప్పతనాన్ని. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 పీపుల్స్ కి పంచిపెట్టాడు. ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు 5000 పీపుల్స్ కి పంచిపెట్టాడు. కాదు నిజం కాదనగా దమ్మ ఎవరికి ఉందండి, కాదు నిజం కాదనగా పవర్ ఎవరికి ఉందండి. చెప్పి చెప్పి చేస్తాడు చిత్రమైన పనులేను, చెప్పలేను బాబాయ్ ప్రభు గొప్పతనాన్ని. హల్లెలూయా కదా ఆంటీ కదా, ఆయన చెప్పి చెప్పి చేస్తాడు చెప్ప చిత్రమైన పనులేను కదా, గొప్ప గొప్ప పని. అసాధ్యమైన పని మనం అనుకుంటాం కదా, ఆయన సాధ్యపరిచే దేవుడు. మరి మరి ఎవరు ఇంకా చిట్టి చిట్టి వాళ్ళు చెల్లి పాట పాడతారు. చిట్టిదా అందరికి ప్రైజ్ లార్డ్. కృతజ్ఞతతో స్తుతి పాడేగా నా యేసు నాకై నీవు చేసిన మేలకై కోటి కోటి కృతజ్ఞతలు. కృతజ్ఞతతో స్తుతి పాడేగా నా యేసు నాకై నీవు చేసిన మేళకై కోటి కోటి కృతజ్ఞతలు. Yeah.
జిల్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 జిల
మనకిచ్చిన భాగ్యం మాధుర్యం సౌందర్యం దేవుడు మనకిచ్చిన భాగ్యం జిల్ 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 జిలేబీ పువ్వుల రాణి గులాబీ జిల్ 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 జిలేబీ పువ్వుల రాణి గులాబీ చల్లగా వీచే చిరు గాలి మెల్లగా పారే సన్నేరు చల్లగా వీచే చిరు గాలి మెల్లగా పారే సన్నేరు ఆనందం ఆహ్లాదం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం ఆనందం ఆహ్లాదం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం జిల్ 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 జిలేబీ పువ్వులరాణి గులాబీ జిల్ 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 జిలేబీ పువ్వులరాణి గులాబీ కిట 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 కిటలు పక్క 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 పక్కలు కిట 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 కిటలు పక్క 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 పక్కలు సంతోషం సహవాసం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం సంతోషం సహవాసం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం జిల్ 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 జిలేబి పువ్వుల రాణి గులాబీ జిల్ 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 జిలేబి పువ్వుల రాణి గులాబీ మాధుర్యం సౌందర్యం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం మాధుర్యం సౌందర్యం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం జిల్ 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 జిలేబి పువ్వుల రాణి గులాబీ జిల్ 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 జిలేబి పువ్వుల రాణి గులాబీ మాధుర్యం సౌందర్యం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం మాధుర్యం సౌందర్యం దేవుడు మనకి ఇచ్చిన భాగ్యం హల్లెలూయా సాక్ష్యాలు మరి సమయం లేకపోతే మరి వాక్యం ముందు ప్రార్థన చేస్తే మరి నెహెమ్యాలో వచ్చి సాక్షుల కోసం ప్రార్థన చేయాలి సాక్షుల కోసం ప్రార్థన చేస్తుంది. స్తోత్రం తండ్రి, స్తోత్రమైన మహోన్నత సర్వోన్నత సరస్వతమంతుడ, అద్భుతాలు ఆశ్చర్యకారాలు జరిగించి దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఆయన ఇక్కడ నిలబడి అనేకులు నాయన నిన్ను నీవు వారి వారి జీవితాల్లో చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను ఆయన వివరించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన విన సాక్ష్యాలు ఆయన అనేకులకు ప్రోత్సాహం దయచేయండి. ఈ గొప్ప కార్యాలు ప్రభు ఆ బిడ్డల జీవితంలో జరిగించావు. ఆయన సంఘం ముందు నిలబడి నానిన నీ వాళ్ళ జీవితాల్లో చేసిన మేలులను తెలియచేస్తాను. వారికి ఇచ్చిన కుటుంబం వందనాలు. లేదండి, ఈ సమయంలో నీ దాసం నిలబడి నేను వాక్యం బోధించుండగా సిలుచాటు నీ దాసం మరుగుపరుచుకొని నేను మాకు కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారం మాకు అనుగ్రహించిన యేసునామను ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అరవై ఒక కీర్తన చరణానికి పాడదాం. అరవయ్యవ కీర్తనలో యేసు మహాదేవుడు భయభక్తులు గల వారికి ధ్వజమునిచ్చు యేసుడు స్త్రీలను విమోచించి రక్షించే యేసుడు పరిశుద్ధత తోడని మాట ఇచ్చు దేవుడు అరవయ్యవ కీర్తనలో యేసు మహాదేవుడు
భక్తులు గల వారికి ధ్వజమునిచ్చు యేసుడు ప్రియులను విమోచించి రక్షించే యేసుడు పరిశుద్ధత తోడని మాట ఇచ్చు దేవుడు అరవయ్యవ కీర్తనలో యేసు మహాదేవుడు భయభక్తులు గల వారికి ధ్వజమునిచ్చు యేసుడు ప్రియులను విమోచించి రక్షించే యేసుడు పరిశుద్ధత తోడని మాట ఇచ్చు యేసుడు ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త అందరికీ శుభవార్త హోలో యేసు మహారాజుకే పాపుల రక్షకులని యేసుక్రీస్తుకే రోగుల వైద్యులని యేసుక్రీస్తుకే శాంతి దాత అయిన యేసుక్రీస్తుకే ముక్తి దాత అయిన యేసుక్రీస్తుకే మనకే మన తిరిగి పట్టిన యేసుక్రీస్తుకే రారాజుగా త్వరలో రాబోతున్న యేసుక్రీస్తుకే బోలో యేసు మహారాజుకే ముందు మనం చెప్పినాం కదా మనం యేసు ప్రభువుని ఎలా నమ్ముతున్నామో అది ఈ జేజల్లో పలుకుతున్నాం మన విశ్వాస ప్రమాణం అనమాట ఒక విధంగా చెప్పాలంటే అపోస్తలుల విశ్వాస ప్రమాణం అని సో ఉంటారు కదండి కింద మెట్లు సెల్లార్ మెట్లు దిగేటప్పుడు ఇటువంటి డోర్ ఉంది జస్ట్ అది షోరూమ్ డోర్ దాని మీద రాసాం అపోస్తలుల విశ్వాస ప్రమాణం చాలా లిటర్జికల్ చర్చెస్లో అంటే పుస్తకం చూసి ఆరాధించే చర్చెస్ ఉంటాయి సిఎస్ఐ లూథరన్ మెథడిస్ట్ చర్చెస్ అందులో ఖచ్చితంగా ప్రతి వారం అపోస్తలుల విశ్వాసం ప్రమాణం చెప్తారు అంటే తండ్రి అయిన దేవుని గురించిన నా విశ్వాసం ఏమిటి కుమారుడైన దేవుడి కోసం నా విశ్వాసం ఏంటి పరిశుద్ధాత్మ దేవుని గురించిన నా విశ్వాసం ఏమిటిది అది ఉంటారు ఇప్పుడు ఆ మూడు కలిపి మనం చెప్పచ్చు కానీ అన్ని కలిపి యేసుక్రీస్తులని చెప్పుకుంటాం మనం ఈ పాట ద్వారా ఓకే అండి రైట్ మరి నాకు ఒక సాక్ష్యం ఉంది ఎఫ్సిఆర్ఏ నిన్నటికి నర్సాపురం ఢిల్లీ బ్యాంక్ నుండి నర్సాపురం బ్యాంకు ఒక ట్రయల్ అమౌంట్ నేను సక్సెస్ఫుల్గా పంపించగలిగాను హల్లెలూయా అయితే పబ్లిక్ చేసుకోవడానికి ఇంకా ఎంతాయి ఎందుకంటే ఆ విషయం మా యూకే ట్రస్టీ చెప్తా ఒక ట్రయల్ అమౌంట్ నేను సక్సెస్ఫుల్గా పంపించగలిగాను కాబట్టి ఈ సంవత్సరంలో కాలంగా మీరు నాకు పంపించాలని దాచి ఉంచిన అమౌంట్స్ 2-3 ఇన్స్టాల్మెంట్స్ మీద నాకు ఢిల్లీ అకౌంట్కి పంపించండి దాన్ని ఇప్పుడు ఇదే పద్ధతిలో నర్సాపురం అకౌంట్కి పంపిస్తాను మళ్ళీ నేను నర్సాపురం వెళ్ళి దాన్ని తీసుకుంటానని చెప్పాను అయితే వాడు అకౌంట్ ఢిల్లీకి అకౌంట్కి పంపించేటప్పుడు ఆటంకాలు రాకుండా ప్రార్థన చేయండి ఇది చిన్న అమౌంట్ కేవలం 9,000 రూపీస్ మాత్రమే నేను ట్రాన్స్ఫర్ చేశాను అది కనీసం కొన్ని లక్ష అంటే 4.5 lakhs అన్నమాట అది అంత అమౌంట్ నేను ట్రాన్స్ఫర్ చేయడానికి రూల్స్ ఒప్పుకుంటా లేవు నాకు తెలియదు భయంకరమైన రూల్స్ అన్నమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఆర్ఏ రూల్స్ చాలా కఠినంగా చేశారు ఒక ఓటీపీ కాదు ఒక యూజర్ నేమ్ కాదు ఒక ఐడి కాదు బాబోయ్ ఎంత భయంకరంగా ఉంది అంటే భయంకరమైన మాట అంటే కష్టానికి ఆ మాట చెప్తాను చాలా కష్టం ఎంత ఒత్తిడితో నలిగిపోయినా చెప్పలేను ఎన్ని గంటలు ల్యాప్టాప్ మీద కూర్చొని ఫెయిల్ అయిపోయి కూర్చొని ఫెయిల్ అయి కొన్ని 100 సార్లు నేను ఫెయిల్ అయ్యాను గుండె నలిగిపోయినమాట ఎప్పటికవుతుంది చాలా టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి ఒక హెలికాప్టర్ నాకు ఇచ్చి నర్సాపురం వెళ్ళి వచ్చేయండి అంటే ఎలా ఉంటుందో అలా ఉంది నా పరిస్థితి హెలికాప్టర్ బొమ్మలైతే చూసాను తప్ప నిజమైన హెలికాప్టర్ ఎక్కలేదు కానీ
నువ్వు సొంతగా నేర్చుకోవాలి, నో మాన్యువల్. నువ్వు ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ తో నేర్చుకోవాలనుకోండి, అది ఏంటి ట్రయల్ అండ్ ఎర్రర్ బేస్ తో అంటే ఇప్పుడు పజిల్ దారి కనుక్కొని వస్తుంది, పజిల్ వెళ్తాం అడ్డు వస్తుంది మళ్ళీ వెనక్కి వస్తాం, మళ్ళీ ఇంకో దారి వెళ్తాం మళ్ళీ అడ్డు వస్తుంది మళ్ళీ వెనక్కి వస్తాం. అలా చేశాను ఈ సంవత్సరాల ఎన్నో ఫెయిల్యూర్స్, ఎంత ప్రయాణాలు, ఒత్తిడి, మానసికమైన ఒత్తిడి, డబ్బు ఖర్చు, అబ్బా అలసిపోయామాట. అదే నిన్నటికి నాకు తెలిసి ముందు నుంచి అంటాను, దేవుడు చెయ్యి అడ్డు పెట్టాడు, దేవుడు అడ్డు తీసేస్తే అయిపోతుంది. ఎప్పుడు మా వాళ్ళంతా అదే చెప్తున్నాను, ఏమీ లేదు దేవుడు చెయ్యి అడ్డు పెట్టాడు. మొన్న మొన్న వీరబాబు గారిని కూడా కూర్చోబెట్టాను, వీరబాబు గారు అకౌంటింగ్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ లో చాలా సంవత్సరం అనుభవం ఉంది, ఆయన కూడా చూసి ఇది నాకు అర్థం కావట్లేదు అని అన్నాను. వీరబాబు గారు గారికి అర్థం కాకపోతే నాలాడుకి ఏం అర్థం అవుతుంది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. కానీ ఆశ్చర్యకరంగా దేవుడు ఏమీ చేయి నాకు నాకు చేయించాడు. అదే ఇందాక మన వరలక్ష్మి వెంకటలక్ష్మి గారు అన్నారు కదా, సత్యనారాయణ గారు కదా, అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు. లక్ష్మీబాబు కూడా మాట్లాడారు, అసాధ్యాలను సాధ్యం చేసే దేవుడు. అయితే కొంతమందికి త్వరగా అవుతాయి, కొంతమందికి లేటుగా అవుతుంది, అది తేడా. ఇంకా కొంతమందికి అసాధ్యాలు సాధ్యం అవ్వాలి, ఇంకా కొంతమంది మనలో ఉన్నాం, అది అసాధ్య అడ్డుపండలు మన ముందు ఉన్నాయి, అవి తొలగిపోయి ఎప్పుడు సాధ్యంగా మారుతాయో మనకైతే తెలియదు. దాన్ని అవుతాయి ఓపిక కావాలి, సహనం కావాలి, దేవుణ్ణి తిట్టుకోకూడదు, దేవుని మీద విసుక్కోకూడదు, దేవుని మీద కోపపడకూడదు. మన వారం నేర్చుకున్న వినయ భావముతో ఆయనను సేవించాలి. ఓకే, నా మటుకు నేనే కొన్నిసార్లు కుంగిపోతాను, ఇంత వాక్యం చెప్పినా, ఇంత ఎక్సర్సైజ్ చేసినా, ఇన్ని విజయాలు పొందినా చిన్న విషయం కుంగిపోతాను. ఇప్పుడు మీకోసం నేను ప్రార్థన చేస్తాను అనుకోండి, మీ విషయంలో నా ప్రార్థన నెరవేరకపోతే ఆ టైంకి నేను బాధపడిపోతాను, చాలా బాధపడిపోతాను. చిన్న పూర్తయ్యదు, ఈ పడుకు పూర్తయ్యదు, లేవ పూర్తయ్యదు, పచ్చి డల్ అయిపోతాను అన్నమాట. దేవుడి మీద అలిగినట్టుగా నా మనసు అయిపోతుంది, నాకు అర్థమైపోతుంది నేను దేవుడి మీద అలిగానా అనిపిస్తుంది. అలా చేయకూడదు నాకు తెలుసు, ఎందుకంటే మీకు బోధిస్తున్నాను కదా. అప్పుడు నేను ఎక్సర్సైజ్ చేస్తాను, దేవా నీ టైంలో నువ్వు చేస్తావు, నీకు వందనాలు. శరీరంలో అలుగుతున్నాను, శరీరంలో బాధపడుతున్నాను, మీకోసం నేను చేసిన ప్రార్థన ఫెయిల్ అవ్వడం నా కళ్ళ ముందు చూసినప్పుడు చాలా బాధపడతాను, చికాకుగా ఉంటుంది మనసంతా, ఎందుకు ఇలా ఫెయిల్ అవ్వాలనిపిస్తుంది. అలా టైంలో నా విషయంలో నేను ఒక ప్రార్థన దేవుడు జవాబు ఇచ్చినా నేను సంతోషపడ్డాను. సరేలే నువ్వు నా విషయంలో జవాబు ఇచ్చి మరి వాళ్ళ సంగతి ఏంటి అంటాను. ఓకే నాకు అన్నీ బాగున్నాయి, మ్యాక్సిమం అన్నీ బాగున్నాయి, ఏదో ఒకటి రెండు విషయాలు కదా, కానీ నాకు ఏమీ బాగలేదు. వాళ్ళ పరిస్థితి అన్నీ చికాకుగా ఉన్నాయి, మరి వాళ్ళ విషయంలో నువ్వు ఎందుకు చేయట్లేదు, నా విషయంలో చేస్తే కరెక్టే, మరి వాళ్ళ విషయంలో చేయట్లేదు అన్నట్టుగా మనసులో గొడవ పడటం కాదు కానీ బాధతో మూలుగుతూ ఉంటాను, చాలా బాధ అనిపిస్తుంది. అందు కాబట్టి దేవుడు నాకు చేసిన నేను పెద్ద సంతోషపడ్డా. మీ అందరి జీవితంలో జరగాలి అది నా ఆశ, నేను మీ అందరి జీవితంలో చూసినప్పుడు అది ఎక్కువ సంతోషం నాకు. అందులో చాలా విషయాలు మీకు షేర్ చేసుకోవట్లేదు, గుడ్ న్యూస్ చాలా ఉన్నాయి నాకు జీవితంలో, దాన్ని మీతో షేర్ చేసుకోవట్లేదు. ఎందుకంటే ప్రతిసారి నేనే సాక్ష్యం చెప్పి దేవుడు నాకు ఈ జవాబు ఇచ్చాడు ఆ జవాబు ఇచ్చాడు అని చెప్తుంటే మరి మీరేమనుకోవాలి అప్పుడు అనుకుంటారు, మీరేమనుకుంటుంది పాస్టర్ చాలా పరిశుద్ధులు కాబట్టి, పాస్టర్ చాలా ప్రార్థన పనులు కాబట్టి, పాస్టర్ చాలా విశ్వాసం ఉంది కాబట్టి పాస్టర్ ప్రార్థనలు జవాబు ఇచ్చేస్తున్నాడు దేవుడు, మాకు అవి ఏవి లేవు కాబట్టి మా ప్రార్థన జవాబు రాలేదు అనుకుంటారు మీరు, అది చాలా ప్రమాదం. మన భక్తి మీద ఆధారపడి ఆయన కార్యాలు చేయడు, ఆయన కృపా సత్య సంపూర్ణతను బట్టి, ఆయన ప్రత్యేకమైన ఆలోచనను బట్టి చేస్తాడు అంతే. అద్భుతాలు అద్భుతాలు జరిగినంత మాత్రాన అద్భుతాలు అనుభవించేవారు మరి భక్తులనే మనం లెక్క పెట్టేసుకుని అక్కర్లేదు. మన భక్తికి ఆయన అద్భుతాలతో సంబంధమే లేదు. అలాగైతే ఇస్రాయల్ జీవితంలో ఒక అద్భుతం కూడా జరగకూడదు, అంత కఠినాత్ములు ఇస్రాయల్ ఇప్పటికీ. కానీ ఆయన అద్భుతాలు చేస్తున్నాయి మరి ఈరోజు
వారి చుట్టూ దరదాపు ఒక 80 అరపు కరెంట్రీస్ రోజు దెప్పకూడదు చూస్తుంటారు. కానీ వాళ్ళలా తలెత్తుకొని బతుకుంటారు. ప్రపంచం అంతటికి సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు పంచిపెడుతున్నారు. వాళ్ళు ఏనాడో తల దించుకోరు. మొరతకాయ వచ్చేసరా మోకరించను అంటాడు. యోహో వాకు తప్ప ఎవరికి మోకరించేదే లేదు. వస్తుంటాడు మహామంత్రి వస్తుంటే అందరూ మోకరించేస్తారు. గుమ్మ మీద ఆ రాజుకోట మీద మొత్తకాయ అయ్యే ఉంటాడు. ఆశ్చర్యపోతాడు ఇంతమంది టోటల్ కింగ్డమ్ అంతా నా అసలు మోకరిస్తున్నారే ఇది ఎవడు మోకరించట్లేదంటే ఎవరు చెప్పారు అతడు యూదుడు. అక్కడ ఆ ఉద్యోగస్తుల్లో ఒక యూదుడు ఉన్నాడు. అతడు యెహోవా దేవుడు తప్ప ఎవరికి మోకాలు వేయడు. అవునా అదేంటో చూస్తా అనుకున్నాడు. మొత్తకైతే కాదు తగువ అప్పుడు ఎవరితో యెహోవా దేవునితో తగువ పెట్టుకున్నాడు. మీ దేవుడి కోసం పౌరుషంగా ఉండండి. మీతో తగువ పెట్టుకునేవాడు దేవుడితో తగువ పెట్టుకున్నాడు. వాళ్ళు గెలవరు. హల్లెలూయా. దర్శనాల విషయంలో కూడా నేను ఓడిపోయాను అనుకున్నాను. దేవా అంతేనా అనుకున్నాను. దాన్ని దేవుడు గెలిపించాడు. హల్లెలూయా. ఇస్తున్నాడు కూడా. కాబట్టి మీరు జీవితంలో నిలబడండి. కార్యాలు జరుగుతాయి, తప్పకుండా జరుగుతాయి. ఇప్పుడు నిన్న నిన్నటి వరకు వచ్చిన సక్సెస్ చెప్తాను. కానీ ఇంకా ఉందా? కశ్మూర్ బ్యాంక్ సేరే వచ్చిన తర్వాత ఆ బ్యాంకు రిలీజ్ చేస్తున్నాడు తెలియదు. ఇంత సంవత్సరాలుగా మేము ట్రాన్సాక్షన్ చేయట్లేదు, అది బ్లాక్ చేసేది తెలియదు, ఏమీ తెలియదు. ఇంకా జరగాల్సి ఉన్నాయి. అక్కడి నుంచి మళ్ళీ అమౌంట్ తీసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ టైంలోకి నేను వచ్చాను. నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం, అర్జెంటుగా డబ్బులు అవసరం. మళ్ళీ నేను అప్పు చేయలేను. ఆల్రెడీ అప్పులు చేశాను, అది వడ్డీలు పెరుగుతున్నాయి, ఇప్పుడు తీర్చాలి. నాకు చాలా అర్జెంటుగా డబ్బులు అవసరం. ఆ ఇంపార్టెంట్ టైం ఏంటో నెక్స్ట్ వీక్ నేను చెప్తాను, నెక్స్ట్ 1 or 2 weeks చెప్తాను. చాలా అవసరతలు ఉన్నాను నేను. సో ఈ టైంలో ఇంకా ఏమవుతుందో అని నాకు ఇంకా మనసులో ఆందోళన ఉంది. అలా అవుతా ఒకటి, మీరు అందరూ ప్రార్థన చేస్తున్నారు, అది నా ధైర్యం. హల్లెలూయా. నేను మీకోసం ప్రార్థన చేసేటప్పుడు మీ జీవితంలో కార్యాలు జరగకపోతే నేను ఎలా బాధపడతానో, అలాగే నా కోసం మీరు ప్రార్థన చేసేటప్పుడు నా జీవితంలో కార్యాలు జరగకపోతే మీరు కూడా అలా బాధపడతారు. ఆ బాధ ప్రభు సంధి చేరుతుందండి. హల్లెలూయా. తప్పకుండా చేరుతుంది. ఆ మూడు కన్నీరు, మీరు సాధారణంగా కన్నీరు కాచి ప్రార్థన చేయడం చాలా తక్కువ, చాలా చాలా తక్కువ. అంటే విశ్వాసం ప్రయోగించేస్తాం, ప్రభు నేను చేస్తావు థ్యాంక్ యూ అనేస్తాం తప్ప కన్నీరు కాచి ప్రార్థన చేయడం చాలా తక్కువ. నిన్న రాత్రి ఏడ్చి ప్రార్థన చేశాను, ఎక్కెక్కి ఏడ్చి ప్రార్థన చేశాను. ప్రభు వాళ్ళ జీవితంలో నువ్వు ఈ కార్యం చేయకపోతే నేను తట్టుకోలేను, నాకు కుదరదు, నువ్వు చెయ్యాల్సండి. అది నా కోసం అడగలేదు, నా కష్టాల కోసం అడగలేదు. ఎందుకు వాళ్ళ కష్టాల కోసం? ఆ బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది నాకు. దేవుడు ఏం చేస్తాడు చూడాలి. చేస్తాడు తప్పే, ఎంత త్వరగా చేస్తే అధికత మనకు కావాలి. తప్పకుండా చేస్తాడు. ఆయన ఆఖరి నిమిషంలో చేసేది ఎవరు? 2 చేపలు కదా ఎప్పుడైనా చెప్పాను మీకు, ఎప్పుడో చెప్పుకుంటారు కదా. ఒక పెద్ద చెరువులో 2 చేపలు ఉన్నాయి, మగ చేప ఆడ చేప. అయితే ఒక సాయంత్రం ఆ చెరువు చుట్టూ కొద్దిమంది మనుషులు తిరుగుతున్నారు. తిరిగి ఈ చెరువులోని చేపలన్నీ మనం పట్టేసుకుంటాం. దీన్ని బాగు చేయాలి కాబట్టి చెరువు నెత్తను మొత్తం ఖాళీ చేసేయాలి. చెరువులో అన్ని చేపలు పట్టేసుకున్నాం, తర్వాత చెరువు రిపేర్ పనులు మొదలు పెడతామని మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఆ మొగ చేప ఆడ చేప కంగారు పడిపోయాయి. బాబో ఇప్పుడు మళ్ళగా మన పరిస్థితి, దగ్గరలోనే ఆ చర్చిలో ఉన్న శబ్దాలు వింటూ పాటలు వింటూ మనం ఇంతవరకు ఎంతో హ్యాపీగా ఉన్నాం, దేవుని స్తుతించుకుంటూ. ఇప్పుడు మనం తీసుకెళ్ళిపోతారు కదా, చంపేస్తారు, ప్రజలు అమ్మేస్తారు, ఎలాగా ఎలాగా అని కంగారు పడుతుంటే ఆడిచేపకు మాత్రం ఒక వాగ్దానం జ్ఞాపకం వస్తుంది.
నమ్ముట నీవనైతే నీకు సమస్తం సాధ్యమే అన్నారు ప్రభు. దేవుడు మనకు బతికిస్తాడు, నమ్ముదాం. నమ్మకాన్ని విడిచిపెట్టద్దు. బైబుల్ ఇంకో మాట ఉంది, మరణం వరకు నమ్మకం కలిగి ఉండాలి. ఊపిరిపోయేంత వరకు. సరే, ఆ సాయంత్రం వాళ్ళు వల్లేస్తారని వల్లేస్తుంటే ఇక అన్ని చేపలు వల్ల వెళ్ళిపోతున్నాయి. ఈ రెండు తప్పించిన పోవడం ట్రై చేస్తున్నాయి. ఆ మంచి చేప కంగారు పడిపోతుంది. దేవా ఇంకేమి దేవుడు, ఇంకేమిటి దేవుడు, నమ్ముకున్నావు నమ్ముకున్నావు, లాభం ఏంటి? ఇదిగో వల్ల పడిపోతున్నాయి, ఇంకెట్టిపోతాం మనం. ఆడు చెప్పంటుంది, నమ్ముదాం, మరణం వరకు నమ్మకం ఉంచుదాం, దేవుడు ఏం చేస్తాడో చూద్దాం. వల్ల పడినే పడిపోయి ఆ వలలు తీసి బుట్టలో వేశారు. ఆ బుట్టలో రెండు చేపలు ఊపిరాడకి ఎగులుతూ ఉంటే ఆ మగు చేప అంటే అయిపోయిందా, ఇంకేమి నమ్ముట, ఇంకేమి దేవుడి కార్యం, ఇదిగో బుట్టలో ఉన్నాం, తర్వాత సంతలో ఉంటాం, తర్వాత కూర దాఖలో ఉంటాం, అయిపోయిందా అంటుంది. నీ నమ్మకం అయిపోయిందా? లేదు, నేను ఇంకా నమ్ముతున్నానంట. నేను చచ్చిపోతాను కానీ దేవుడు నన్ను ఖచ్చితంగా రక్షిస్తాడనే మాట మాత్రం నేను వదలను. ఆయన ఎలా చేస్తాడు నాకు అనవసరం. సరే, సంతలోకి వెళ్ళి ఒక ముసలి మా అమ్మ దగ్గర అవి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎవరో వచ్చి బేరం ఆడుతున్నారు. ఇది వచ్చేసరా బేరం కూడా అయిపోయాయి. మన బతుకు బేరం అయిపోయింది, మన బతుకు బేరం అయిపోయింది. ఇంకెప్పుడు ఉంటే మరణం వరకు నమ్మకం కావడం ఊపిరి ఆడకుండా. ఒక ముసలావిడ ఆ రెండు చేపను రెండు చేపలు కొన్ని చేపను కొనుక్కొని చీర కొంగులు వేలాడిస్తుని అది ఇంటికి వెళ్తుంది. ఆ కొంగులో ఇటు అటు ఊగుతూ పని చేపట్టండి, ఇదిగో ఇప్పుడు ఎక్కడ ఊగుతున్నాము, మరో క్షణంలో దాఖలు కోరతో దాఖలు ఊగుతాం మనం, ఇటు అటు అయిపోయిందా మన పని? ఇంకేం నమ్మకం, మరణం వరకు నమ్మకంగా ఉండవు. ఇంకా చచ్చిపోలేదు కదా, నువ్వు మాట్లాడుతూ నేను మాట్లాడుతున్నాను, ఇంకా చచ్చిపోలేదు కదా, నమ్మకం ఉంచుతాం. సరే, ఆవిడ ఇంటి తీసుకెళ్ళి ఒక తప్పేళ్ళ నీళ్ళు వేసి అందరూ వేసింది. ఇది కొంచెం ఊపిరి వచ్చింది, ఊపిరి వచ్చింది కొంచెం. అమ్మ ఊపిరి వచ్చింది, ఇదేనా దేవుడు ఇంతైనా బతికిస్తాడు, ఇంతకంటే ఏమైనా మన జీవితం ఇస్తాడా? నీకు నువ్వు నమ్ముకున్నావు ఒక దేవుడు, ఏమో చూద్దాం, ఏమో చూద్దాం. ఆవిడ ఒక చేతుల పట్టుకోగానే మగ చేప చేతి పెడుతుంది, దాన్ని తీసుకొని పొలుసు తీయడం మొదలుపెట్టింది. టాక్లేస్తూ ఇదో అయిపోయింది, నా పొలుసు నెక్స్ట్ ఈ పొలుసులే అయిపోయింది, ఇంకేం మళ్ళా వరకు, ఇంకేం మళ్ళా వరకు అని ఆ మగ చేప కేకలేస్తే ఆడ చేపట్టింది, మరణం వరకు నమ్మకంగా ఉండదు, విడిచిపెట్టద్దు, దేవుడు కాపాడుతాడంటుంది. ఇచ్చిరాడమైపోయాడు, మధ్య పిస్తూ పోయింది నీకు అని గొడవ చేస్తున్నావు మగ చెప్ప పులుసులు కొట్టుకుపోతుంటే. అందులో ఎలా వచ్చింది, హఠాత్తుగా పెద్ద వర్షం కూడా వాళ్ళు పెట్టింది, పెద్ద పెద్ద చినుకులు వర్షం పెడుతుంటే అయ్యో మా వాళ్ళకి మా ఆడేసిన బట్టలు తెచ్చిపోతున్నాయి కంగారు వచ్చింది. ఈ చేప అలాగే అక్కడ విచ్చి పెట్టేసి గబగబా ఆ బట్టలన్నీ తీయడం వెళ్ళింది. ఆ ముళ్ళకంపుల మీద వేసిన బట్టలు రావట్లేదు, అవన్నీ తీసుకెళ్ళి తడిచిపోయి ఇవి తడిచిపోయింది. లోపలికి వెళ్ళి ఈ చేప సంగతి మర్చిపోయింది, మర్చిపోయి అవన్నీ పిండుకొని తలపుంచుకొని ఎప్పుడో దానిసరి తర్వాత ఈ ఆపోజ్ అది చేపలు చేపలు ఇంకేం చేపలు పెద్ద వర్షానికి వరద వచ్చి ఆ వరద కొట్టిపోయి పెద్ద కాలులో పడ్డాయి. కాకపోతే విశ్వాసం నిలబెట్టుకోవాలని మగ చేప పోలీసు దగ్గరికి పోయారన్నమాట. ఆ చేపను చూసావా, మరణం వరకు నమ్మకంగా ఉండదు, ఆయన తప్పకుండా రక్షిస్తాడు. ఓకే చచ్చిపోయా అనుకో, ఆయన దగ్గరికే కదా అర్థం, ఇంకేంటి బాధలన్నీ పోతాయి. ఇది ఒక కథ మన జీవితంలో ఎలా జరుగుతుంటుంది అంటే, మగవాళ్ళకి విశ్వాసం తక్కువ, ఆడవాళ్ళకి విశ్వాసం ఎక్కువ అనకండి. ఏదో మరి ఎవరో ఒకరు పెట్టాలి కదా, అక్కడ కథ నడవాలి కదా. కొంచెం రివర్స్ కూడా అవ్వచ్చు, ఆడవాడు సాధిస్తూ ఉంటారు, ఏమయ్యా భక్తి అంటావు ప్రార్థన అంటావు ఇంటికేమో తేవట్లేదు అని గొడవ చేస్తుంది. ఆయనేమో ఉండలే ప్రార్థన చేశాం కదా, దేవుడు జవాబిస్తాడు కదా అంటారు. ఆయన ఇటు అటు ఉంటుంది, కానీ ఆఖరి క్షణం వరకు ఆయన పాదాలు పట్టుకుందాం,
ఓకే దుఃఖం వస్తే ఏడవండి, బాధ వస్తే గుండె కొట్టుకోండి, కానీ దేవుని తిట్టుకోవద్దు. చెప్పాను దేవుణ్ణి విసుక్కోవద్దు, తిట్టుకోవద్దు. ఆయన చేస్తాడేమో చెయ్యడేమో అని అనుమానం వద్దు. దేవుడు తప్పకుండా చేస్తాడు. ఓకే మన వాక్య ధ్యానం పెడిపోదాం. నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో కార్యాలు నిండుగా జరగాలి, నేను నీ రూపులో నీకు మారిపోవాలి, నీ రూపులో మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతో నీ ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతో నీ ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను. ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, అక్కని స్వరమును విని పాగుపడతాను, ఆరాధన సమయానికి సన్నిధి చేరాను, అక్కని స్వరమును విని పాగుపడతాను, అంతరంగ పురుషుల్లోనే బలపడుతూ జీవిస్తాను, అంతరంగ పురుషునిలోనే బలపడుతూ జీవిస్తాను, అంధకార శక్తులనూనే ఎదురిస్తాను, అంధకార శక్తులనూనే ఎదురిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నేను నీ రూపులోనికి మారిపోవాలి, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, మాట్లాడు యేసయ్య నీతోనే ఉంటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే ఉంటాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, ఆత్మీయుల సహవాసంలో సంతోషిస్తాను, ఆప్యాయత అనురాగములను ఆస్వాదిస్తాను, క్రీస్తు దేహ పాదములైన క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు దేహ పాదములైన క్రీస్తు కొరకు జీవిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, క్రీస్తు బిడ్డలందరి క్షేమం కాంక్షిస్తాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాతో మాట్లాడే దేవుడా నీతోనే ఉంటాను, నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను, నాలో నీ ఆత్మ కార్యాలు నిండుగా జరగాలి, నాలో కార్యాలు
విందుగా జరగాలి నేను నీ రూపులోనికి మారిపోవాలి నేను నీ రూపులోనికి మారిపోవాలి నాతో మాట్లాడే దేవుడు నీతోనే ఉంటాడు నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాడు నాతో మా దేవుడా నీతోనే ఉంటాను నాతో మాట్లాడు యేసయ్య నీ మాటే వింటాను పరిశుద్ధురానికి వందనాలు వాక్యం ధ్యానం చేయబోతున్నా నీ ఆత్మ కార్యమలో జరిగించింది యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ మరి లాస్ట్ టైం మనం 19వ వచనం వరకు అపొస్తలుల కార్యాలు 19వ వచనం వరకు మనం ధ్యానం చేసాం. పౌలు చెప్తున్నాడు వాళ్ళకి పూర్ణమైన యూదుల కుట్రల వల్ల నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుతూ పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగున ప్రభువును సేవించుతున్నో మీకే తెలియను. మనం లాస్ట్ టైం పూర్ణమైన వినయ భావం అనే మాటని మనం ధ్యానం చేస్తూ వచ్చా కదండి. రైట్, నెక్స్ట్ మనం చదువుకుందాం. మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగంగాను ఇంటింటను మీకు బోధించుతూ దేవుని యొక్క మారు మనస్సు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వాసముంచువలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగో సాక్ష్యమిచ్చుచుంటినో మీకు తెలియను. ప్రయోజనకరమైనది ఏది నేను దాచుకోలేదు. ఇంటింటికి వచ్చి చెప్పాను, బహిరంగంగా వీధుల్లో కూడా చెప్పాను. సాధ్యమైనంత వరకు నేను మీతో అన్ని షేర్ చేస్తున్నా, ఏది దాచుకోలే. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. ఒక దైవ సేవకుడు ఆ విధంగా పౌలులాగా సేవ చేస్తే ఎంత గొప్పగా ఉంటుంది. మీరు ఎవరైనా మీ పిల్లల్ని ప్రభు సేవకు సమర్పిస్తే మీ పిల్లలు సేవ చేయాలని కోరుకుంటే ఇలా ఉండాలని కోరుకోండి. ప్రభు నా బిడ్డను నీ సేవకుడిగా నీ సేవకురాలుగా చేస్తూ అయితే సాదా సీదాగా వద్దు. సాదా సీదా సేవకులుగా వద్దు నాయన. ఏదో పొట్ట పోషణ కోసం సేవకుడిగా వద్దు. ఏదో కుటుంబ పోషణ కోసం సేవకుడిగా వద్దు నాయన. నీకోసం ఆత్మను సంపాదించే సేవకుడిగా. బహుశా కార్లు మేడలు అక్కర్లేదు, హైఫై సిస్టమ్స్ ల్యాప్టాప్స్ పెద్ద పెద్ద టీవీ ప్రోగ్రామ్స్ ఉండక్కర్లేదు. నా బిడ్డ సామాన్యమైన సేవకుడిగా సేవకురాలు ఉన్నప్పటికీ నిన్ను ప్రేమిస్తూ నీ పరిచయం ప్రేమిస్తూ ఆత్మను ప్రేమిస్తూ నిజమైన సేవ చేయడానికి సహాయం చేయటండి. మీ పిల్లల కోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మీ పిల్లల్ని సమర్పించిన అవకాశం లేదండి, మీ మనవలో మనవరాల కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఒక అద్భుతమైన జనాంగాన్ని దేవుడు రాబోయే తరాల్లో తీసుకొస్తాడేమో అని నాకు ఆశగా ఉంది. నేను కొన్ని విషయాల్లో ఫెయిల్ అయ్యాను, దాన్ని రాబోయే తరాల్లో ఉండేవాడు అలా ఫెయిల్ అవ్వకుండా ఉండాలని ఆశ. ఇక్కడ ఏముందంటే ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను. ఇప్పుడు ఇంటింట రాలేదు నాకు, నేను పోగొట్టుకున్నా ఫెయిల్ అయిపోయాను, ఇంటింటి రావట్లేదు. చర్చలో మాత్రం చెప్పగలుగుతాను, చాలా విషయాలు నాకు తెలిసినవన్నీ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఆఖరికి మామూలుగా ఈ సర్ఫ్ తయారు చేయడం అలాంటివి కూడా నేర్పించాను చాలా మందికి. అంటే నాకు తెలిసింది ఏదైనా మీకు చెప్పాలని ఆశ. మీకు బెనిఫిట్ అవ్వాలి, నేను బెనిఫిట్ అయినప్పుడు మీరు కూడా బెనిఫిట్ అవ్వాలన్న ఆశ. అంతే
స్వార్థ వీరి స్వార్థ నేను ఒక్కనే చేయాలనుకోలేదు, నాతో పాటు మీరు కూడా తిరగాలని ఆశపడ్డాను. ఏదైనా సరే నేను నా కుటుంబం అనుకోవట్లేదు, కానీ మీరందరూ నా కుటుంబమే కాబట్టి మీ అందరికీ నా ఆనందాన్ని నా దుఃఖాన్ని అన్ని షేర్ చేస్తుంటాను. ఆ మాట నన్ను చాలా పట్టుకుంది. ఏది దాచుకొనక నా అనుభవాలన్నీ మీకు ఇచ్చేస్తుంటాను. ఎవరు పట్టుకుంటారో, ఎవరు వాటిని ఉపయోగించుకుంటారో అని ఆశీర్వాదం చేస్తుంటారు. మీరు నాకంటే అద్భుతంగా సేవ చేస్తే, నాకంటే అద్భుతంగా ఆశీర్వదించబడితే నేను బహుగా సంతోషిస్తాను. ఎందుకంటే నేను మీకు మార్గం చూపించగలిగాను కదా, అది నా సంతోషం. పౌలు చాలా భలే రాశాడు, నేను ఏమీ దాచుకొనక ఏంటది ప్రయోజనకరమైంది, మీకు ప్రయోజనకరమైంది ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించచ్చు. నువ్వు ఉంచారా ఆయన ఎంత విధేయతతో ప్రతి గుమ్మం ఎక్కుతూ వాళ్ళు చేర్చుకుంటే కూర్చున్నాడు, లేకపోతే ఇంకొక ఇంటికి వెళ్ళిపోయాడు. అలా అసలు ఇప్పుడైతే మనకు పౌలు ద గ్రేట్ పౌలు అనిపిస్తుంది మనకి, కానీ అప్పుడు ఒక సామాన్యుడు, అంతే, సామాన్య సువార్తికుడు ఆయన. మనం ఇప్పుడు అబ్బా పౌలు అనుకుంటాం, అప్పుడు ఆ రోజు అబ్బా పౌలు అని ఎవరు అనుకో, అబ్బా వచ్చాడా అనుకున్నారేమో, విసుకున్నారేమో. దాన్ని ఆయన అలాగే బోధిస్తూ దేవుని ఎదుట మారు మనసు కొందరు, మనసులో మార్పు రావాలి, లైఫ్ స్టైల్లో మార్పు వచ్చేస్తుంది, మనసులో మార్పు రావాలి, లైఫ్ స్టైల్లో ఎన్హాన్స్ అవుతున్నాం, డెవలప్ అవుతున్నాం, కానీ మనసులో మార్పు లేకపోతే ఎలా? మన బట్టలు వేసుకునే విధానంలో, మన వాహనాల విషయంలో అన్ని అప్డేట్ అవుతున్నాం, మన ఇల్లు మన సమాజం అంతా అప్డేట్ అవుతున్నాం, కానీ మనసులో అలాగే ఉండిపోతే ఎలాగా? మనసులో మార్పు వస్తూనే ఉండాలి. ఒకసారి ఏదో నేను 83వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తారీఖు మారు మనసు పొందాను, బాప్తిసం పొందానంటే అక్కడితో ఆ రోజు అయిపోయిందండి. ప్రతిరోజు నేను ఏదో ఒక విషయంలో మారు మనసు పొందుతూనే ఉండాలి, మనసులో మాకు మార్పు వస్తూనే ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఈ మధ్యన మాకు కాదు దేవా మాకు కాదు నీ కృపా సత్యము బట్టి నీకే మహిమ కలుగును దాక అనే వాక్యం ధ్యానిస్తూ నేను ఇంకొక కోణంలో దాన్ని మాట్లాడుకుంటాను. మాకు లేదు దేవా మాకు లేదు, కాదు అని కరెక్టే, కానీ మాకు లేదు కూడా, మహిమ అనేది లేదు. పిల్లలు బైబిల్ నాలెడ్జ్ పాట పాడుతుంటే సంతోషం అనిపిస్తుంది, కానీ అవన్నీ నేనే రాశానా, అవన్నీ నేనే వీడియో చేశానా, దేవుడు నాతోనే రాయించాడా అని ఆశ్చర్యంగా ఉండదని గొప్పతనం ఏమాత్రం ఉండదు నాకు. ఎందుకంటే మాకు లేదు ఆ మహిమ, మాది కాదు అది, మాది కాదు మాకు లేదు కూడా. ఏడు మూడు క్షణాలు పాట రోజు మేము ఫ్యామిలీని పాడుతుంటాం, చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్స్ పాడుతున్నారు, చెప్తుంటారు. ప్రపంచంలో ఎవరికి లేని భాగ్యం నాకు ఇచ్చాడా అని ఆశ్చర్యంగా ఉంటుంది తప్ప గొప్పతనం అయితే లేనే లేదు. ఎందుకంటే మాకు కాదు మాకు లేదు, అది మాది కాదు ఆయనకి. కాబట్టి ఇలాగా నేను అనేక విషయాలు మార్పు చెందుతున్నాను, మార్పు చెందుతూ వస్తున్నాను. నేను న్యూస్లో చూశాను కే పాలన్ గారిని ఎవరన్నా కొట్టారట, దాంతో చాలా గొడవ అవుతుంది. అంతకుముందు కే పాల్ గారి విషయం కొంచెం చులకనగా ఉండేది మనసు ఆలోచన, ఎవరెలా మన రాజకీయాల్లోకి సేవ వదిలేసి ఏంటి పనులు మరి జరగదా అనుకుండేవాళ్ళు అంతకుముందు. ఇప్పుడు అలా అనుకోవడానికి నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నా మనసులో మార్పు వచ్చేది. ఓకే దేవుడు వాళ్ళని ఎలా గైడ్ చేస్తున్నాడో నాకేం తెలుసు, నేనెందుకు తీర్పు తీర్చాలి. ఇప్పుడు ఎవరిని కూడా తీర్పు తీర్చే పరిస్థితిలో లేనే. నందితో పిల్లల కోసం నాకు బ్యాడ్ ఒపీనియన్ ఉండేది. మా అన్నయ్య మా తమ్ముడు ఆయన శిష్యుడు, ఆయన పేరు అర్థించేవాడిని కాదు. ఇప్పుడు ఆయన విషయంలో కూడా సరే ఆయన దేవుడు ఏదో బయలుపరిచాడేమో, ఓకే
చూద్దాం. దేవుడు నాకు పై వచ్చిన దాంట్లో నేను నమ్ముకుంటాను, ఆయన పై వచ్చిన దాంట్లో ఆయన నమ్మకం ఉంటాడేమో. అలాగా ఎవరెవరి విషయంలో నేను ఇంతకుముందు బ్యాడ్ ఫీల్ అయ్యేవాడినో ఆ విషయంలో నేను మారు మనసు పొందుతున్నాను, నా మనసు మార్చుకుంటాను. వద్దు, ఏ సేవకుల విషయంలో మనం చెడ్డగా మాట్లాడుకోవద్దు, చెడ్డగా ఫీల్ అవ్వద్దు. ఈ రోజుల్లో అలా అదొక పెద్ద టాపిక్ అయిపోయింది కదా, సేవకుల కోసం బ్యాడ్గా మాట్లాడుకునేది పెద్ద టాపిక్ అయిపోయింది. ఇంట్లోనూ నలుగురు పాస్టర్ కలిస్తే అదే టాపిక్, నలుగురు విశ్వాసులు కలిస్తే అదే. దానివల్ల బ్రెయిన్ పాడైపోతుంది మనకి. మన సత్యవాణి ఆంటీ గారు కూడా చెప్పారు, పాప ఆంటీకి చాలా బాధ కొన్ని విషయాలు ఇలాగే చూస్తే. ఎందుకంటే హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కదండి, చాలా స్ట్రిక్ట్ గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పాస్టర్స్ లో లోపాలు చూసి తట్టుకోలేదు. ఆంటీ ఏం చేయాలి, నాకు బాధగా ఉంది, ఇలాగా పాస్టర్స్ అంటే ఆంటీ విడిచిపెట్టండి, పాస్టర్స్ ఎలా ఉన్నారో మీకు దుఃఖమే, నాకు దుఃఖమే. కానీ మీరు అలా దుఃఖపడుతూ కూర్చుంటే మీరు ప్రభువులో ఎప్పుడు ఆనందిస్తారు? అది అలా పక్కన పెట్టండి, దేవుడు వాళ్ళు చూసుకుంటారు. మనం ప్రభువులో వెళ్ళిపోదాం ఆంటీ అని చెప్పారు. అలాగే సర్వేశాలు కరెక్ట్ వెళ్ళి అన్నారు. మీకు కూడా అదే చెప్తాను, ఏ పాస్టర్ కోసం బ్యాడ్గా మాట్లాడుకోవద్దు, ఏ మినిస్ట్రీ కోసం కూడా బ్యాడ్గా. వాళ్ళ డాక్టర్ బ్యాడ్ అవ్వచ్చు, వాళ్ళ కల్ట్లోకి వెళ్ళి కల్ట్లో ఆడుతూ ఉండొచ్చు, దేవుడు చూసుకుంటాడు. పదిహేను సేవకులను తీర్పు తీర్చుటకు నీవు ఎవడలేవు, ఆ యజమానుడు సేవకుడు చూసుకుంటాడు. అంటే మారు మనసు అంటే విషయంలో చెప్పిన ఇదంతా కూడా ఉంది. నేను మారు మనసు పొందుతున్నాను, మనసు మార్చుకుంటున్నాను. సేవకుల విషయంలో నా మనసు ఎలా ఉండాలి, విశ్వాసం విషయంలో నా మనసు ఎలా ఉండాలి కనుక ఏదో ఒక విషయంలో ప్రతిరోజు మార్పు చెందే అవకాశం పరిశుద్ధాత్ముడు మనకి ఇస్తాడు, అది మనం ఉపయోగించుకుంటాం. అదే ప్రయోజనకరమైన ఏది దాచుకునక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించచ్చు. దేవుని ఎంత మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచవలనని, అది ఇంపార్టెంట్ అండి. విశ్వాసం అనేది ఎప్పుడో ఉంచాం కదా, ఎప్పుడూ వస్తుండే వాళ్ళు. విశ్వాసం అంటే నమ్మకం, పూర్తి నమ్మకం, నమ్మిన దాన్ని లోపడ్డం విధేయత, ఆ రెండే మన సేవ ఇంపార్టెంట్. ఈరోజు నేను ఈ స్థాయిలో ఈ పరిస్థితిలో ఉన్నానంటే దీనికి అంత విశ్వాసం అంత విధేయత ఉపయోగించాను అన్నమాట. లెక్క అంటే నేను ఉపయోగించిన విశ్వాసం బట్టి, నేను ఉపయోగించిన విధేయత బట్టి నా స్థాయి ఉంటుంది ప్రభువులో. ఇప్పుడు మీరు అనుకోండి, మీ మటుకు మీరు లెక్కేసుకోండి, మీరు ఏ స్థాయిలో ప్రభువులో ఉన్నారో చూసుకోండి. అంటే అంత విశ్వాసం అంత విధేయత మీరు ఉపయోగించారు. ఇప్పుడు ఆధ్యాత్మిక స్థాయి పెరగాలనుకోండి, మీకు అనిపించింది నేను నాకు ఈ స్థాయి సరిపోవట్లేదు, నేను దేవుడితో ఇంకా క్లోజ్గా ఉండాలి, నేను దేవుడితో ఇంకా బలంగా ఉండాలి, నేను దేవుళ్ళు ఇంకా సంతోషంగా ఉండాలి, నేను దేవుళ్ళు ఎదగాలన్నా అనుకోండి, రెండు పెరగాలి. ఏంటి? విశ్వాసం, విధేయత. నమ్మడం ఎక్కువ అవ్వాలి, నమ్మిన దానికి విధేయత చూపించడం కూడా ఎక్కువ అవ్వాలి. అప్పుడు దేవునితో మీరు ఇంకా క్లోజ్గా వస్తారు, దేవుని మనస్సు మీకు అర్థమవుతుంది, దేవుని శక్తి మీలోకి వస్తుంది, భక్తి యొక్క శక్తి. పైకి భక్తి గల వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయింపని వారు కలరు లాస్ట్ డేస్, అపాయకరమైన కాలంలో, మంచి దినాల్లో. భక్తికి ఏముంది? శక్తి ఉంది. భక్తి అంటే మీరు చెప్పే స్తోత్రం ఒక భక్తి, అది మీరు పాడే పాట భక్తి, మీరు ఒకరు షేర్ చేసిన సువార్త భక్తి, మీ కుటుంబ ప్రార్థన భక్తి, మీ బైబిల్ రీడింగ్ భక్తి, బైబిల్ కోసం మాట్లాడుతుంది భక్తి కదా, మీరు దేవుని వాక్య భయంతో మీ అనుదిన జీవితంలో ప్రవర్తించే ప్రవర్తన భక్తి, దీని అంతటికీ వెనక శక్తి ఉండదు. ఆ శక్తి మీద ఆధారపడాలి. పైకి భక్తి గల వారు వేరే ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు ఆ శక్తిని ఉపయోగించుకోలేని ఉన్నారు. భక్తికి శక్తి ఉంది, ఆ శక్తిని మీరు ఆశ్రయించాలి, శక్తిని ఉపయోగించుకోవాలి.
బతుకుతాం అప్పుడు హ్యాపీగా బతుకుతారు. ఇంత భక్తి చేసి ఆ భక్తి యొక్క శక్తిని మీరు వాడుకోకపోతే మీరు మోసపోతున్నారే. మనం ఎప్పుడో పేపర్లో న్యూస్ ఒక ఫోటో చూశాను, ఒక అడుక్కున్న ఆవిడ చనిపోతే ఆ చిన్న గుడ్డలతో డేర వేస్తుంది. పోలీసులు వచ్చి పైకి రాగారు, ఆయన పరుపు కింద బోర్డు డబ్బులు ఉన్నాయట, అది ఎంత లక్షల రూపాయల డబ్బులు పరుపు కింద. అంటే పాపం కష్టపడి ఎండలో వాళ్ళు అడుక్కుంటుంది, అన్ని పరుపు కింద వస్తుంది పెద్ద పెద్ద నోట్లుగా చేసుకొని. రోజు ఆ చిల్లర ఏ షాప్లో ఇస్తే పెద్ద నోట్లు ఇస్తారు కదా, ఆ పరుపు కింద వస్తుంది. దాన్ని ఉపయోగించుకోలేకుంది ఎంత డబ్బుడు కూడా ఇంకా మళ్ళీ రోజు అడుక్కునేది. చూసారా అలాంటి బతుకులు అయిపోతున్నాయి మనది. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశించకపోతే, భక్తి యొక్క శక్తిని మనం వాడుకోకపోతే మన జీవితాలు వ్యర్థం అయిపోతాయి. పౌరు అదే బోధిస్తాడు, మీరు ప్రభు అని చేస్తుంది విశ్వాసం ఉంచాలి, ఉంచండి, పెంచాలి. ఆ విశ్వాసం ఉంచాలి, ఉంచే విశ్వాసాన్ని పెంచాలి అని ఎవరు పోలుస్తున్నాడు? యూదులకును గ్రీసు దేశస్థులకు ఎలాగో సాక్షిమిచ్చుకుంటున్నావు ఇదంతే మీకు తెలియదు. 22వ వచనం, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేముకు వెళ్ళుచున్నాను. అంటే పెంతెకోస్తు రోజు కల్లా యెరూషలేములో ఉండాలని అనుకున్నాడు కదా. మనం చెప్పాం పరిశుద్ధాత్మ ప్రేరణ అలా ఉంటుంది అన్నదానికి. పెంతెకోస్తు దిన కల్లా యెరూషలేములో ఉండాలి, యెరూషలేం చేరిపోవాలి, ఆత్మలో బంధించబడ్డాడన్నమాట. ఇక తనకి స్వేచ్ఛ లేదు, ఇక పరిశుద్ధాత్మను ఓ తొందర చేస్తాడు, కమాన్ నువ్వు నడువు, దాటిపో, నువ్వు యెరూషలేము చేరిపోవాలి, ఇంకా ఇన్ని రోజులే ఉంది, నువ్వు నడవడానికి ఎంత టైం పడుతుంది, ఇన్ని రోజుల్లో ఫ్రెండ్స్ వస్తేనే వచ్చేస్తుంది, నువ్వు పద 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 అని పరిశుద్ధ అప్పుడు ఊరికే ప్రేరణ చేస్తున్నాడు, ఇస్తున్నాడు. ఆ సిచ్యుయేషన్ ఎంత విచిత్రంగా ఉంటుంది. ఆత్మలో బంధింపబడిన వాడమే యెరూషలేముకు వెళ్తున్నాను, అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, చాలా కష్టాలు రాబోతున్నాయి, చాలా శ్రమలు, మరణం కూడా రావచ్చు. చూసారా అక్కడ నాకు ఏమేమి సంభవించినో తెలియదు, కానీ బంధకములను శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణంలో నాకు సాక్ష్యం ఇస్తున్నాడు. దీస్ ద గుడ్ న్యూస్. నీకు బంధకాలు ఉన్నాయి, గుడ్ న్యూస్ అది. దీస్ ద గుడ్ న్యూస్, నీకు శ్రమలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ స్వరం. గుడ్ న్యూస్ చెప్తున్నట్టుగా పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, నువ్వు యెరూషలేము వెళ్ళిపోవాలి, యెరూషలేము వెళ్ళిపోవాలి, పెంతెకోస్తు దినానికి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి అక్కడ దెబ్బలు తినేయాలి, నువ్వు వెళ్ళిపోయి అక్కడ నలిగిపోవాలి, వెళ్ళిపోయిన అక్కడ చచ్చిపోవాలన్నట్టుగా. అలాంటి ప్రయాణికలు లొంగుతారు. నువ్వు ఏదో గుడ్ న్యూస్ కి ప్రేరేపిస్తే లొంగుతా నేను, కమాన్ కమాన్ నువ్వు త్వరగా లే, అలాంటి దగ్గరికి వెళ్ళు, నీకు 10 లక్షల రూపాయలు నీకు వస్తాయి అంటే నేను లోపడతాను. నేను కమాన్ నువ్వు వెరుసలేము కలిపో, పెట్టుకొస్తేనే కల్లా నీకు బంధకాలు అక్కడ ఉన్నాయి, నీకు శ్రమలు ఉన్నాయని సాక్షి చెప్తుంది పరిశుద్ధాత్ముడు. ఎలా లొంగేది భయం మీద కానీ ప్రభువు చాలా విచిత్రమైన మనస్తత్వం. శ్రమలను ఐశ్వర్యంగా భావించుకునేవాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు చెప్తుంటే బంధకాలు శ్రమలు ఉన్నాయంటే హా ఉన్నాయా, అయితే వెళ్ళిపోతాను బాబా, వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను, తప్పకుండా వెళ్ళిపోతాను. పిచ్చాడు నువ్వు? ఎస్, ప్రభు పిచ్చాడు. ప్రభు కోసం పిచ్చి అయిపోతే అలాగే ఉంటుంది మన పరిస్థితి. కష్టాలు కన్నీళ్ళు వస్తాయి, కానీ సుమూలు ఉండిపోలేదు ప్రభు ఉంటాడైంది కదా. అలాగే నేను కష్టాలు కన్నీ ఉండిపోనే వదులుతా తిరిగి ఎల్లకాలం కష్టాలు కాదే. ఏదో ఒకరోజు ప్రభువు నాకు విజయం ఇస్తాడు, పునరుద్ధాన బలం ఇస్తాను నాకు. పౌరులు అని మనం ఒక మోడల్గా చేసుకుంటే అద్భుతం. అందుకనే ఆశ అయితే ఉంది నాలో ఆ లాస్ట్ క్షణం అలాగే రాస్తున్నాను. ఆనాటి పౌరుల బ్రతకాలని
ఆశ్చర్య కార్యాలు వెదకాలని ఆనాటి పోలుల బ్రతకాలని ఆశ్చర్య కార్యాలు వెదకాలని ఆత్మీయ శిఖరాల నెక్కాలని ఆత్మీయ శిఖరాల నెక్కాలని అపవాదిని చిరుగా ద్రొక్కాలని అపవాదిని ద్రొక్కాలని ఆశ్రయితే ఉండి నాలో అందుకోలేకున్నాను నా చేయి పట్టుకో శక నా చేయి పట్టుకో నా యేసయ్య ఈ మధ్యన నెహ్రూ గారు అని ఒక ఆయన వచ్చారు విజయవాడకి, నన్ను ఇంటర్వ్యూ చేశారంట. ఆయన చేసిన పాట ఒకటే, నేను ఎదుగుతున్న ఒక స్నేహితుడు అనే పాట మీరు రాశారట. అది ఏ సందర్భంలో రాశారంటే అది చెప్తూ ఈ ఆశ అయితే ఉంది నాలో పాట కూడా ఎలా రాశారని కూడా చెప్పారు. ఒకసారి ఒక టెరాస్ పైకి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తుంటాను. అది బహుశా నేను ఫాస్టింగ్ ప్రేయర్లో ఉన్నట్టు అన్నాను. యూత్ ముఖ్యంగా యూత్ కోసం అట, యవనస్తుల కోసం ప్రార్థన చేస్తాను. చాలా మాటతో ప్రార్థన చేస్తుంటే దేవుడు అడిగాడు, కరెక్టే, యవనస్తులందరూ రక్షించబడే కోసం ప్రార్థన చేస్తాను. మరి రక్షించబడిన ఒక యవనస్తుడిగా నువ్వు నాలో ఎంత ఎదుగుతున్నావు, నువ్వు నాకు ఎంత దగ్గరగా వచ్చావు. ఈ యవనస్తులందరూ రక్షించబడి అలా ఉండిపోతే అది నాకేమైనా సంతోషం అని అడిగాడు. చాలా బాధ అనిపించింది. సారీ ప్రభా, కరెక్టే, నీళ్ళు ఎదగా ఇంకా స్పీడ్గా ఇంకా ఎక్కువ త్వరగా నేర్చుకోవాలి, కానీ ఆశ అయితే ఉంది కానీ అందుకోలేకపోతున్నాను ఆయన అన్నాను. అదే పాటగా ఇచ్చాయి పరిశుద్ధాత్మ అప్పటికప్పుడు. మన జీవితం ఆశ అనే విత్తనాన్ని అలా పట్టుకోవాలంటే దానికి మట్టి నీరు ఏదో ఒకరోజు తగిలినప్పుడు అది బతుకుతుంది. హల్లెలూయా. ఆశ నుంచి పెట్టకండి. మీలో ఆశ ఉంది, ఎన్ని సంవత్సరాలు అలా ఉంచండి అంతే, దాన్ని పారేయకండి. ఇక అవ్వదు నా జీవితంలో, ఇక నేను ఎంతకంటే ఎక్కువ ఎదగలేను, ఎందుకంటే నేను బలపడలేను, నా స్థాయి ఇంతే, నేను ఇక మారు మనసు పొందలేను, నా జీవితం మారు అనుకోకండి. దయచేసి ఆ ఆశని విత్తనాలు పట్టుకోండి. మీ ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మంచిది ఏంటంటే దురాశ మంచిది కాదు, మంచి ఆశ మంచిదే కదా. దురాశ గర్భము ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మానము కనుక దురాశ స్థానం. మంచి ఆశ గర్భము ధరించి నీతిని కనుక నీతి పరిపక్వమై నిత్య జీవమును కనుక అని నేను రాస్తున్నాను. అంటే చెడ్డ ఆశ చివరికి మరణానికి నడిపిస్తుంది, మంచి ఆశ చివరికి నిత్య జీవానికి నడిపిస్తుంది. కాబట్టి నేను ప్రభువులు ఎదగాలి, నేను ప్రభువు బలపడాలి, ఇంకా నేను మారు మనసు పొందాలి, ఇంకా నా ప్రతిభ మార్పులు కావాలి అని ఆశ వచ్చిందనుకోండి, పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆశ అలా ఉంచండి. నేను 10th క్లాస్లో మారు మనసు పొందాలని ఆశ వచ్చింది నాకు. అప్పుడు ఆర్ఆర్కే మూర్తి గారు మీటింగ్స్ వెళ్ళేటప్పుడు ఆయన ఆత్రకాలు ఇచ్చారు. ముందుకు వెళ్ళిపోయాం, మా చిన్నాన్న నేను వెళ్ళాం, అంటే శాస్త్రి అని చెప్తున్నా గాడి. నేను ముందుకెళ్ళి అందరూ ఆర్తకాలు చెప్పుడు, ఎవరెవరు మీ పాపాలు ఒప్పుకుంటారో ఒప్పుకోండి, మేము మారు మనసు పొందండి. వెళ్ళిపోయాను, వెళ్ళిపోయిన పాపాలన్నీ ఒప్పుకున్నాను. ప్రభువా నా బతుకు మార్చుతాను. నేను 10th క్లాస్లో మా వెనక్కి వచ్చేసరికి చిన్న నువ్వే పాపాలు చేస్తావు, వెళ్ళిపోయావు అన్నాను. ఆయన నువ్వే పాపాలు చేస్తావు, ఎందుకు ముందుకెళ్ళిపోయావు, ఏం పాపాలు ఒప్పేస్తున్నావు. మరోసారి నన్ను ఎంకరేజ్ చేయలేదు కదా. మరుసటి రోజు మళ్ళీ మామూలు అయిపోయాయి, మళ్ళీ మా ఫ్రెండ్స్ సినిమాలు షికార్లు అంత అయిపోయింది. ఫస్ట్ ఇంటర్లో మళ్ళీ అనుకున్నాను, అంటే నా ఆశ కంటిన్యూ అవుతుంది, నేను మార్పు చెందాలి. ఫస్ట్ ఇంటర్లో కూడా అవలే, సెకండ్ ఇంటర్లో ఎప్పుడైతే నా ఎగ్జామ్స్ రెండు ఫెయిల్ అయిపోయాను, అంటే కాలేజ్ ఫస్ట్ రావాల్సింది నేను, రెండు ఎగ్జామ్స్ ఫెయిల్ అయిపోయాను, అప్పుడు
మార్పు పొందాలనే దాని మీద స్పీడ్ పెంచారు. నో నో నీకు లేపలేదు అయిపోయింది, ఆ జీవితం నాశనం అయిపోవడానికి సిద్ధంగా ఉంది. మా అన్నయ్య ఫ్రెండ్, మా అన్నయ్యని ప్రభులో కనిపించిన ఫ్రెండ్ నా దగ్గర చాలే ఇదిగో ఫెయిల్ అయిపోయాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్వి, నువ్వు ఫెయిల్ అయ్యంటే ఇది దేవుని స్వరం, నువ్వు దేవుడికి వచ్చి తీరాలన్నాడు. అప్పుడు పూర్తిగా ప్రభులోకి వచ్చాడు. టెన్త్ క్లాస్ ఫస్ట్ ఇంటర్ సెకండ్ ఇంటర్ 3 ఇయర్స్ నేను కొట్టుకున్నాను, మార్క్ పొందాలని ఆశ ఉంది పొందలేకపోయేవాడు. కానీ ఆ ఆశ అనే విత్తనాన్ని మాత్రం పట్టుకున్నాను, ఇక అవ్వదు నేను మార్పు చెందలేను అనుకోలే, నేను మార్పు చెందుతాను, చెందాలి లేకపోతే నా బతుకులేదు. ఇక నేను చచ్చిపోతే నెక్స్ట్ ఏంటి, నలకమా? నో, నాకొద్దు. కాబట్టి అలా ఆశ అనే విత్తనాన్ని పట్టుకునేటప్పుడు టైం వచ్చింది, పరిశుద్ధాత్మ పట్టుకున్నాడు, నన్ను బయటకు వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో ఆ ఆశను ఎట్టి పసులు విడిచిపెట్టకుండా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఓకే, పౌలులో ఆశ ఉంది ప్రభువులో బతకాలని. ఆశతో శ్రమలైనా బంధకాలైనా నా ప్రాబ్లం, ఎందుకంటే ఆయనలో ఉండవే అద్భుతం. నిత్య జీవితంకి వెళ్తాం కదా, అసవాచంలోకి వెళ్తాం కదా, ఇదేంటి ఈ లోపు ఎంతకాలం, విషయంలో ఎంతకాలం? ఓకే, ఈ లోపు మరో 2000 సంవత్సరం ఉందనుకోండి, ఉంటే నేను వెళ్ళిపోతా, నేను వెళ్ళిపోతాను కదా. కాబట్టి ఈ శరీరం అంటే ఇల్లు ఎంతకాలం, ఏం పర్వాలేదు, ఏం సేవలు ఏం పనులు కావు, మరణమైనా పర్వాలేదు అనుకుంటూ ధైర్యంగా ముందుకు వెతుకుతాసరి ప్రభువుతో ఉండాలనే ఆశ పౌల్లో ఉంది కాబట్టి. ఓకే, 24 వచనం. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్షిమించుటి యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తృణముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకుంటలేదు. ఈ మాట నేనైతే పలకలేను ప్రస్తుతానికి, ప్రస్తుతానికి నేను పలకలేను. నా ప్రాణం ఇప్పుడు నాకు ప్రియంగా ఉంటుంది, నేను బతకాలనుకుంటున్నాను. ఎందుకంటే మీ అందరి కోసం, మీ అందరికీ ఒక చిన్న సపోర్ట్గా నేను ఉన్నాను కదా. నేను బతకడం వల్ల నాకు ఉపయోగం ఉంది, నాకంటే మీకు ఎక్కువ ఉపయోగం ఉంది కదా, కాబట్టి నాకు బతకాలి. నేను పౌలాలు అనుకోవట్లేదే, నా కొద్ది చంపేస్తారా, చంపేది అనుకుంటున్నాడు. అంటే ఒక టైం వస్తుంది ప్రభువులో ఇంకా 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 వెళ్ళేటప్పుడు అప్పుడు మనకి ఇలాంటి ఆ స్థాయి వస్తుందేమో. కృపా సువార్త ఆయనకు అప్పచెప్పిన సువార్త, కృపా సువార్త దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చేందు నా ప్రభువు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తృణముట్టింపవలను. ఫినిష్ చేయాలి దాన్ని, దాన్ని ముగించాలి, దాన్ని క్లోజ్ చేయాలి, దాన్ని పూర్తి చేయాలి. కాబట్టి ఏదైనా ఖర్చు పెట్టేస్తాను, నా ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టేస్తాను, నా డబ్బు ఖర్చు పెట్టేస్తాను, నా శక్తిని ఖర్చు పెట్టేస్తాను, నా ప్రాణాన్ని కూడా ఇచ్చేస్తాను. ఎందుకంటే దేవుడు అప్పచెప్పిన పని నేను పూర్తి చేయాల్సిందే. యేసుక్రీస్తు ఆ పని ఆ మాట చెప్తాడు, ఈ లోకంలో నాకు ఇచ్చిన పనిని నేను పూర్తి చేసి దేవుణ్ణి మా తండ్రిని మహింపరుస్తా అంటాడు. దేవుడు నీకు ఏదైనా పని అప్పచెప్పాడా, అది ఫినిష్ చేయి, దానికోసం పరిగెత్తు, ముందుకెళ్ళవు. దేవుడు నీతో ఉన్నాడు, నీకు సహాయం చేస్తాడు, నేను దర్శిస్తాడు. నువ్వు పొందిన పరిచయం ఎవరో నీకు ఇవ్వలేదు, పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. ఈ కృపా సువార్త ఈ పరిచర్య పరిశుద్ధాత్ముడే నీకు ఇచ్చాడు. నీకు ఏదైనా చిన్న పరిచయం అప్పచెప్పుడు ఉందంటే ఎవరు మనుషులు మాత్రం ఎవరు నీకు ఇవ్వలేదు, పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు. దాంట్లో నమ్మకంగా ఉండదు, కొంచెంలో నమ్మకంగా ఉంటే విస్తారమైన వాటి మీద ఆశ అధికారులు సరికదైనా, చిన్న విషయంలో నువ్వు నమ్మకంగా ఉండవు. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇక్కడితో నేను క్లోజ్ చేస్తాను, ప్రార్థన చేద్దాం. అందుకు తెల్లవచ్చండి, ఇసాక్ వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. దేవుని వాక్యం మనలో నెరవేరేట్లుగా అందరం ప్రార్థన చేస్తున్నాం. ఇసాక్ మనందరి కోసం ప్రార్థన చేస్తారు.
ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోక ప్రియ ప్రభువ, మీకు వందనాలు స్తోత్రాలు నాయనా. నాయనా, నీ వాక్యాన్ని ప్రభువ మేము వినుటకు గ్రహించే మనసును ఇచ్చావని నేను స్తుతిస్తున్నాం ప్రభువ. ప్రభువ, చేసిన మేలులకే మీకు వందనాలు లెక్కలేని వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువ, నీలో ప్రభువ, నీలో విశ్వాసత, నీలో నమ్మకము ప్రభువ మేము ఉంచుటకు నీ వైపే చూచి నిన్నే చూస్తూ మేము పందెంలో ఓపికతో పరిగెత్తుతూ ప్రభు నీ వైపు మేము తిరుగులాగున మీ వైపు మేము నడిచేలాగున అడుగులు వేయటకు ప్రభువ నీ కృపను దయచేసారని మేము నమ్ముచున్నాం ప్రభువ. ఆయన మీ విశ్వాసతలో ప్రభువ మేము కొనసాగటానికి ప్రభువును ఇచ్చిన కృపకే మీకు వందనాలు స్తోత్రాలు నాయన. మా జీవితాలు ఎన్నో అద్భుతమైన మేలులను చేశావు ప్రభు, అందుకు మీకు వందనాలు లెక్కలేని వందనాలు స్తోత్రాలు ప్రభు. నాయన, నువ్వు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి ప్రభువ, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభువ మేము ఎంతగానో నేను నమ్మి స్తుతిస్తున్నాం ప్రభు. ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేసిన దేవ నాయన, ఇకను కూడా మరి మా జీవితంలో ఎన్నో అద్భుతమైన మేలులతో నింపి మమ్మల్ని నీ కుమారులుగా నీ బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దమని ప్రభువ ఈ ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసు ప్రభు నామములో అడిగి పెడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనం కాలకు సాగుతున్నాం. కిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో. మీ బిడ్డలు హృదయపూర్వకంగా సంతోషంగా వారు చేతులు చాచి నీ పాదశంలో విత్తిన విత్తనాలు బట్టి స్తోత్ర
ముప్పదంతులుగా అరవంతులుగా నూరంతులుగా హిమందు పరమందు వారి ప్రతిఫలం ప్రసాదం. దశమ భాగం కృతజ్ఞత అర్పణ, ప్రత్యేక అర్పణ, ఎక్కువడి ఏవైనా ఏ రూపంగా మీ పార్సల్లో గారు విత్తనా సరే వారి విత్తనాలు తగిన పట్టి హిమందు పరమందు ప్రసాదించి మీ కొందరాల కృతజ్ఞతలైన వారి అప్పులు బాధ నుండి వడ్డీలు వాయిదాలు కట్టే బాధించి విడిపించి ఆర్థిక స్వాతంత్రం దయచేమని ప్రార్థిస్తారు. ఈరోజు నిన్న వాక్యం బట్టి జీవితాన్ని సరిచేసుకుంటూ నీలో ఆనందిస్తూ ముందుకు సాగడానికి సాధించి వెళ్తుందిగా. వారి వాహనాల చుట్టూ నీ దూతలు కాపుదల ఉంచు, క్షేమము భద్రత ఎండ దెబ్బ తగలకుండా కాపాడు, క్షేమంగా వారి వారి గృహాలు చేరుకుని సంతోషంగా ఉండడానికి సాధించి మళ్ళా మేము ఈ విధంగా కలుసుకునే పర్యంత నీ కృపాకరణ కటాక్షాలు మాకు తోడు వచ్చమని, అనారోగ్యంతో ఉండే వారికి ఆరోగ్యం అనిపించి, అవసరతతో ఉండే వారికి వారి అవసరాలు తీర్చి, సమస్యలో ఉండే వారి సమస్యలు పరిష్కరించి నీ శాంతి సమాధానం సంతోషం ప్రతి ఒక్కరికి ప్రసాదించబడి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. మొదటి మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడినగా, నీ రాజ్యం వచ్చిందిగా, నీ చిత్తం పరలోకములో నెరవేర్చినట్టు భూమిని నెరవేరినగాక, మా అనుగ్రహాన్ని మా రాజ్యం మళ్ళీ ప్రార్థన చేసి క్షమించుకుంటాం, మా ప్రాక్షణ శోధమవుతాయి కాక రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవయ్యున్నవి తండ్రి. పరిమితుల యొక్క ప్రేమ మన రక్షకులని యేసుక్రీస్తుకు అద్భుతం అనుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుని గమ్యమైన సహవాసము శాంతి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మనందరికీ, మన కుటుంబాలకు, జీవదా సంఘ బిడ్డలందరికీ ప్రభు యేసుక్రీస్తు రాకల కోసం ఎదురు చూస్తున్న సకల జనాంగకు తోడయండి. వర్ధిల్ల చేయుగాక కుమార శుద్ధాత్మకును భవిష్యతి మహిమలు కలుగుగాక, హరిని నీపు ఎల్లప్పుడు అయినట్లు యుగముల నౌను ఆమేంటండి. శుద్ధాత్మకును జగు స్తుతి మహిమలు కలుగుగాక, ఆమేన్. కూర్చొని ప్రార్థన చేసుకోండి.